గుడ్ మార్నింగ్ అండి, అందరికి స్వాగతం. ముందుగా అందరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. మామూలుగా విఘ్నాల్ని తొలగిస్తాడు వినాయకుడు అని చెప్పి మనం గణేశుని పూజిస్తాం, గణేశుణ్ణి తలుచుకుంటూ ఉంటాం. ఎట్లయినా సరే విఘ్నాలన్నీ తొలగిపోయి ఎవరైతే శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ ప్లాంట్ లో ఎవరైతే చిక్కుపోయారో వాళ్ళందరూ రావాలి బయటికి అని చెప్పి ఎంతో మనస్ఫూర్తిగా అందరూ కూడా కోరుకుంటా. ఎవరి ప్రార్థనలు ఫలించలేదు. 9 మంది కూడా చనిపోయిన పరిస్థితి. బయటికి ఎవరైతే 15 మంది ఎస్కేప్ అయ్యి వచ్చారో వాళ్ళు మాత్రమే సర్వైవ్ కాగలిగారు. నిన్న మధ్యాహ్నం దాకా కూడా ప్రతి అందరూ కూడా బలంగా కోరుకున్నారు వాళ్ళు బయటకు రావాలి, ఎందుకంటే అందరూ 35 ఇయర్స్ లోపు వాళ్ళేనండి. ఎంత పెద్ద లాస్ అంటే వాళ్ళ ఫ్యామిలీస్ కి రియలీ చాలా చాలా హృదయ విదారకమైన ఘటన. మేబీ పండుగ రోజు అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు, బట్ ఆ 9 కుటుంబాల గురించి తలుచుకుంటేనే చాలా బాధ అనిపిస్తుంది. వాళ్ళ కుటుంబాలకి ధైర్యం ఇవ్వాలి వినాయకుడు అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం కూడా స్టార్ట్ చేద్దాం. వెలుగు పేపర్ లో ఇవాళ వచ్చిన వార్త విశేషాలు, మొత్తం పవర్ ప్లాంట్ కి సంబంధించి, మంటల్లో 9 మంది చనిపోయిన ఇష్యూకి సంబంధించి అసలు ఏం జరిగి ఉంటుంది, ఎక్కడ ప్రాబ్లం అయింది, ఎందుకు వెంటనే ఎందుకు రెస్పాండ్ కాలేకపోయింది గవర్నమెంట్, ఇట్లా ఎన్నో రకరకాల క్వశ్చన్స్ అందరికి మెదులుతూ ఉంటాయి. అంత పెద్ద పవర్ ప్లాంట్ దేశంలోనే చాలా ఎక్కువ హైడల్ పవర్ ఉత్పత్తి చేసే ప్లాంట్ అంటే అక్కడ సేఫ్టీ ప్రికాషన్స్ అవేంగా లేవా, ఇట్లా మొత్తం మైండ్ అంతా కూడా దొల్చేస్తుంటుంది కదా. ఎస్, ఇలాంటి ఎన్నో వివరాలకు సంబంధించి ఇవాళ వెలుగు పేపర్ లో ఆర్టికల్స్ వచ్చాయి. వీటన్నిటితో పాటు రాష్ట్రంలో 90 లక్షకి చేరువలో కేసులు ఉన్నాయి కదా మనకి యాజ్ పర్ రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం, బట్ 100,000 ఎప్పుడో దాటిపోయిందండి. ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా మన రాష్ట్రంలో? చాలా ఎక్కువ కేసులు ఉన్నాయి, ఆ వివరాలు చెప్తాను. ఎందుకంటే కేసులు మరణాలు అన్నింటినీ దాస్తున్న సిచ్యుయేషన్ మనం చూస్తున్నాం కదా. సో తీవ్రత తగ్గిపోయిందని చెప్పి నిన్న దీనిలో మన వెలుగు పేపర్ లో ఫోటో కూడా ఉంది. మోండా మార్కెట్ లో, నాట్ ఓన్లీ మోండా మార్కెట్ ఫర్ దట్ మ్యాటర్, ఎక్కడ చూసినా సరే ఈ గణేష్ పండుగ నేపథ్యంలో విపరీతమైన రష్ కనిపించింది. ఓకే, పండుగ జరుపుకోవచ్చు, అన్ని కొనుక్కోవచ్చు, బట్ ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది మర్చిపోయారు జనాలు. ఎందుకంటే ప్రభుత్వం చూపుతున్న లెక్కలు అట్లున్నాయి, కేసులు తగ్గించి చూపిస్తున్నారు, కరోనా పోయిందేమో అని జనాల్లో కూడా ఫీలింగ్ వచ్చింది. బట్ ఎక్కడే పోలేదండి, మన మధ్యనే ఉంది, కేసులు చాలా వస్తున్నాయి, మనకి తెలియట్లేదు అంతే. సో ఇలాంటి బోలెడని వార్తలు వెలుగు పేపర్ లో వచ్చాయి. వెలుగు పేపర్ తీసుకుని నేను వచ్చాను. మీరు పూజకు సంబంధించిన ఏ పాటలో బిజీగా ఉన్నా సరే నో ప్రాబ్లం, V6 ఫేస్బుక్ పేజ్ లోకి లాగిన్ అయ్యి షేర్ కొట్టేసి ఫోన్ పక్కన పెట్టండి. మీరు పూజకు అన్ని రెడీ చేసుకోండి, పేపర్ వింటూ ఉండండి, పేపర్ అయిపోగానే మీ పూజ మొదలు పెట్టుకోండి. సో మరొకసారి మీ అందరికీ కూడా గణేశుడి ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇవాటి వెలుగు పేపర్ స్టార్ట్ చేస్తున్నాను. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, శ్రీశైలం పవర్ ప్లాంట్ మంటల్లో 9 మంది ఆహుతి, మృతుల్లో 5 ఇంజనీర్లు, 2 ప్లాంట్ అటెండెంట్లు, 2 ప్రైవేట్ ఎంప్లాయీస్. మేబీ వీళ్ళు గురువారం రాత్రి 10:30 జరిగిందండి, మనకి తెలుసు. నిన్న మార్నింగ్ నేను మీకు అప్డేట్ కూడా చెప్పాను. శ్రీశైలం ఎడమగట్టు అండర్ గ్రౌండ్ జల విద్యుత్ కేంద్రంలోని ఫస్ట్ యూనిట్ ప్యానెల్ నుంచి ఒక్కసారిగా స్పార్క్ వచ్చింది. వెంటనే అక్కడ నుంచి ఇంజనీర్లు కానీ ఇతర ఎంప్లాయీస్ కానీ అలర్ట్ అయ్యారు. వాళ్ళు తప్పించుకుందామని చూడలేదండి, వాళ్ళు ఎట్లా మంటల్ని ఆర్పాలా అని చెప్పి చూశారు. నిజంగా చావు అందరికీ వస్తుంది, బట్ ఒక కాజ్ కోసం కొంతమంది చనిపోతూ ఉంటారు. వాళ్ళు నిజంగా వాళ్ళకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఖచ్చితంగా ఈ 9 మంది కూడా అలాంటి కాజ్ కోసమే చనిపోయారు. వాళ్ళు గనక ప్రాణాలతో బయటపడదామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటే మేబీ బ్రతికేవారేమో, బట్ చాలా పెద్ద దుర్ఘటనే జరిగేటిది, మొత్తం బ్లాస్ట్ అయ్యే ప్రమాదం జరిగేటిది అని చెప్పి కూడా చాలా మంది ఇంజనీర్స్ వాళ్ళ సేవల్ని తలుచుకుంటూ చెప్పిన పరిస్థితి. సో అన్డౌటెడ్లీ వాళ్ళు ఒక రీజన్ కోసం చనిపోయారు, ఒక కాజ్ కోసం చనిపోయారు. సో ఆ ఇంజనీర్లు ఇతర ఎంప్లాయీస్ వెంటనే అలర్ట్ అయ్యి మంటలు ఆర్పేందుకు వాళ్ళు శక్తివంచన లేకుండా కృషి చేశారు. అందుకనే ఆ కృషిలో భాగంగానే వాళ్ళు మంటలు ఆర్పేందుకు ట్రై చేస్తుంటే విపరీతంగా పెరిగిపోయి ఎక్కడికక్కడ పొగ చూరిపోయి మొత్తం పొగలో వాళ్ళందరూ కూడా చిక్కుపోయిన పరిస్థితి. ఎస్కేప్ ఎగ్జిట్స్ దగ్గర మృతదేహాలు దొరికాయంటని మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు పైకి వెళ్ళిపోలా ఏదో జరిగిందని చెప్పి లిఫ్ట్ లో కిందికి వచ్చారు. ఆ టైంలోనే ఇంక అక్కడ ఆ మంటలు ఆర్పడానికి ట్రై చేస్తూ పొగ కమ్ముకుపోవడంతో ఆ పొగలో ఉక్కిరిబిక్కిరి అయిపోయి మనం ఇంట్లో తాలింపు వేసుకుంటేనే దానికి మనం విపరీతమైన బాధపడతాం. అట్లాంటిది అంత పొగ కమ్ముకుపోయి ఉంటే వాళ్ళ పరిస్థితి ఎంత ఎంత దారుణంగా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. బట్ ఆ మంటల్ని ఆర్పే ఇదిలో భాగంగా, ఆ ప్రయత్నంలో భాగంగా వీళ్ళందరూ కూడా చనిపోయిన పరిస్థితి. ఎక్కడా కూడా మంటలు అదుపులోకి రాలేదండి, అంతకంతకి ఎక్స్పర్ట్ అయ్యి. సో అర్ధరాత్రి 12 గంటల తర్వాత సీనియర్ ఆఫీసర్స్ కి విషయం తెలిసింది. ఎందుకంటే ఒక 15 మంది ప్రాణాలతో బయటపడ్డారు కాబట్టి వాళ్ళందరూ వెంటనే విషయం సీనియర్ ఆఫీసర్స్ కి చెప్పారు. వాళ్ళు వచ్చేసరికి సొరంగం అంతా కూడా పొగలు నిండుకున్న పరిస్థితి. లోకల్ డ్యూటీలో ఉన్న సిబ్బంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని 1 కిలోమీటర్ సొరంగం నుంచి బయటకు పరుగులు తీశారు. అట్లా బయటకు వచ్చిన వాళ్ళు ఈ 15 మంది హాస్పిటల్స్ లో చికిత్స పొందుతున్న వాళ్ళు.
తొమ్మిది మంది లోపలే చిక్కుకుపోయారు. ఫైర్ సిబ్బంది రంగంలోకి దిగి సహాయ చర్యలు ప్రారంభించారని చెప్పని చూసినాం. సో శుక్రవారం తెల్లవారుజాము నుంచి సాయంత్రం దాకా సొరంగం నిండా కూడా ఆ రెస్క్యూ ఆపరేషన్స్ కి వెళ్లిన వాళ్ళు కూడా లోపలికి అడుగు పెట్టలేకపోయారంటే మనం ఊహించుకోవచ్చు ఏ స్థాయిలో అక్కడ పొగ కమ్ముకుపోయింది అనేది. సో దట్టమైన పొగ అలుముకోవడంతో విపరీతంగా ఆటంకాలు ఏర్పడ్డాయి సహాయ చర్యలకి. నిన్న మధ్యాహ్నం సిఐఎస్ఎఫ్ అలాగే సింగరేణి టీం వీళ్ళు వచ్చి రెస్క్యూ ఆపరేషన్ ని మరింత వేగవంతం చేశారు. వారికి ఎస్కేప్ గేట్ దగ్గర రెండు డెడ్ బాడీలు కనిపించాయి, తర్వాత ఇంకో గంటకి మరో డెడ్ బాడీ, తర్వాత ఇంకో రెండు, ఇట్లా సాయంత్రం 6 గంటల వరకు 9 డెడ్ బాడీస్ ని రెస్క్యూ టీమ్స్ బయటకు తీసుకొచ్చాయి. లోపల చిక్కుకున్న ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో తిరిగి రాలేదు అని చెప్పి మనం ఈ ఆర్టికల్లో చూసినామండి. మేబీ ఎప్పుడైతే సీనియర్ ఆఫీసర్స్ కి విషయం తెలిసిందో అప్పుడే సిఐఎస్ఎఫ్ బలగాన్ని కనుక రంగంలోకి దించుంటే మేబీ పరిస్థితి వేరే రకంగా ఉండేదేమో అన్న డౌట్స్ కూడా వస్తున్నాయి. బట్ ఇంకా అయిపోయింది. ఫైర్ సేఫ్టీ పవర్ ప్లాంట్ లో సరైన ఫైర్ సేఫ్టీ లేకపోవడం, 10 గంటల ఆలస్యంగా రెస్క్యూ టీమ్ కి సమాచారం ఇవ్వడంతోనే ప్రాణ నష్టం జరిగిందని చెప్పి ఎంప్లాయీస్ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మృతులంతా కూడా 30-35 ఇయర్స్ లోపల వాళ్లేనండి, చిన్న చిన్న పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకి. 900 మెగావాట్ల కెపాసిటీ కలిగిన ఈ ప్లాంట్ ఏర్పడినప్పటి నుంచి ఇంత పెద్ద ప్రమాదం ఇప్పటిదాకా జరగలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ ఎవర్ యాక్సిడెంట్. సో ఇంజనీర్లు ఉద్యోగులు ఊపిరాడక బయటకు వచ్చే పరిస్థితి లేక అందులోనే తుదిశ్వాస విడిచారు. ఇందులో ఒక డిఈ ఉన్నారండి, 4 ఏఈలు, 2 ప్లాంట్ అటెండెంట్లు, 2 అమెరాన్ బ్యాటరీ స్టాఫ్ ఉన్నారు అని చెప్పి మనం చూస్తున్నాం. ఈ వీళ్ళు బ్యాటరీస్ ఫిట్ చేయడానికి వచ్చారు, గురువారమే వచ్చారు. ఆ బ్యాటరీ ఫిట్ చేయడానికి వచ్చిన 2 ఎంప్లాయీస్ కూడా ఇందులో చనిపోయిన పరిస్థితి. ప్రమాదం ఎలా జరిగింది అనేది మనం చూద్దామండి. అక్కడ ఈ శ్రీశైలం ప్రాజెక్ట్ కి వరద పెరిగింది, మనం చూస్తూనే ఉన్నాం. గేట్లు ఎత్తి నీళ్లు కిందికి వదులుతున్నారు, ఇదంతా మనం చూస్తున్నాం. సో 10 గేట్లు ఎత్తి సాగర్కి నీటిని విడిచిపెట్టారు. దీంతో శ్రీశైలం ఎడమగట్టు అండర్ గ్రౌండ్ హైడల్ పవర్ స్టేషన్ లో విద్యుత్ ఉత్పత్తికి ఏర్పాట్లు చేస్తుంటే రాత్రి 10:30కి ఫస్ట్ యూనిట్ టెర్మినల్ లోని 4 ప్యానెల్ లో మంటలు చెలరేగాయి. వీటిని అదుపు చేయడానికి అక్కడే డ్యూటీలో ఉన్న ఇంజనీర్లందరూ కూడా తీవ్రంగా ప్రయత్నించారు. అదే టైంలో అక్కడికి చేరుకున్న జెన్కో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఎక్కడా కూడా ఫలించని పరిస్థితి. అప్పటికే పొగ విపరీతంగా అలుముకుపోయింది, ఎందుకంటే అక్కడ ఉన్న ప్యానెల్స్ గానీ అవన్నీ కూడా మండే గుణం ఉండవి కావడంతో వెంటనే ఫైర్ స్ప్రెడ్ అయిపోయి అక్కడ విపరీతమైన పొగ కమ్ముకుపోయిన పరిస్థితి. సో ప్రమాద సమయంలో ఇంజనీర్లు ఇతర స్టాఫ్ కలిసి 24 మంది ఉండగా 15 మంది బయటకు రాగలిగారు. 0 బేస్ నుంచి టన్నెల్ పై వరకు పొగతో నిండిపోగా 9 మంది ఆ పొగలో లోపలే చిక్కుపోయారు అని చెప్పి మనం ఆర్టికల్లో చూస్తున్నాం. అండ్ లోపల చూద్దాం, లోపల పేజీలో దీనికి సంబంధించి విస్తృతంగా ఉన్నాయి కథనాలు. ఈ శ్రీశైలం పవర్ ప్లాంట్ మంటల్లో 9 మంది దారి కనిపించక ఊపిరాడక ప్రాణాలు విడిచారని చెప్పి మనం ఆర్టికల్లో చూస్తున్నామండి. శ్రీశైలం పవర్ ప్లాంట్ ప్రమాదంలో టన్నెల్ నిండా కూడా పొగ కమ్ముకుపోయింది. సో ఎటు నుంచి ఎటు వెళ్లాలో కూడా వాళ్ళకి దారి కనిపించల. వీళ్ళందరూ కూడా ఒక 5 సంవత్సరాల టైంలోనే రిక్రూట్ అయిన వాళ్ళు. ఖచ్చితంగా వీళ్ళకి ఎగ్జిట్ ఎటు వెళ్తే ప్రమాదం జరిగినప్పుడు ఎటు వెళ్ళాలి ఇవన్నీ డెఫినెట్లీ ఐడియా ఉంటాయి. కాకపోతే ప్రాబ్లం ఎక్కడైందంటే పొగ, అసలు అవతల మనిషి కూడా కనిపించని స్థాయిలో దట్టంగా పొగ కమ్ముకుపోవడంతో వాళ్ళకి ఎటు వెళ్లాలో తెలియక అండ్ ఆ పానిక్ సిచ్యుయేషన్ లో కూడా ఏమీ చేయలేక ఆ కంగారుకి ఎటు వెళ్లి ప్రాణాలు నిలబెట్టుకోవాలో కనిపించక చాలా మంది ఆ ఇదిలోనే ప్రాణాలు విడిచారని చెప్పి మనం చూస్తున్నాం. ఈ భారీ ప్రాణ నష్టానికి ఇదే కారణమైంది. విద్యుత్ జనరేటింగ్ ప్లాంట్ లోని టెర్మినల్స్ నుంచి బయటకు రావడానికి 2 మార్గాలతో పాటు నేరుగా టన్నెల్ వద్దకు వచ్చే దారి కూడా ఉంది. అక్కడ పనిచేసే ఉద్యోగులకు ఈ విషయం తెలిసినా సరే పొగ వల్ల వాళ్ళు రాలేకపోయారు. 9 మంది లోపల చిక్కుకున్నారని తెలుసుకున్న ఉద్యోగ కుటుంబ సభ్యులు బంధువులు వాళ్ళందరూ సరే పరిగెట్టుకుంటూ వచ్చేసారండి. వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంటే ప్రాణాలు బిగబెట్టుకుని మరి వస్తారు మా వాళ్ళు అని చెప్పి ఒక నమ్మకంతో వాళ్ళు ఎదురు చూశారు. బట్ ఒక్కొక్కరే డెడ్ బాడీస్ బయటకు వస్తుండడంతో ఇంకా నిజంగా వాళ్ళని ఊరుకోబెట్టడం అక్కడ ఎవరి తరం కాలేదు. వాళ్ళందరూ కూడా గుండెలు అవిసేలా రోదించారు. పొగచూరి గుర్తుపట్టలేనంతగా మృతదేహాలు కూడా మారిపోయాయి. 5 ఏళ్ల క్రిందట డ్యూటీలో చేరిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని చెప్పి మనం ఈ ఆటకలో చూస్తున్నాం. చివరి వరకు కూడా అన్ని ప్రయత్నాలు చేశామని చెప్పి జెన్కో ట్రాన్స్కో సిఎండి ప్రభాకర్ రావు చెప్తున్నారండి. 3 ఫైర్ ఇంజిన్లు యంత్రాలతో నీళ్లు చల్లుకుంటూ సహాయ సిబ్బంది మెయిన్ ప్లాంట్ లోకి వెళ్ళగలిగినా అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. ఆ పొగ వల్ల లోపలికి వాళ్ళు వెళ్ళడానికే చాలా ఇబ్బంది అయిందని చెప్తున్నారు. 3 మార్గాల ద్వారా విద్యుత్ సరఫరా అయ్యే ఛాన్స్ ఉన్నప్పటికీ దురదృష్టవశాత్తు రాత్రి నుంచి కరెంటు సరఫరా నిలిచిపోయింది. ఇది ఒక పెద్ద ఇష్యూ అండి. ఒకవేళ కరెంటు సరఫరా కనుక నిలిచిపోకుండా ఉండుంటే లేదా వెంటనే రెస్టోర్ అయ్యి ఉంటే కనీసం ఆ వెలుతురులో అయినా వాళ్ళకి దారి కనిపించేది. ఒకటి కరెంటు సరఫరా నిలిచిపోయింది, ఇంకొకటి దట్టమైన పొగ. జస్ట్ ఇమాజిన్, మానవ మాత్రులు ఎవరు కూడా అలాంటి పరిస్థితిని జయించి బయటకు రాలేరు. సో జరిగింది అదే అక్కడ.
జనరేటర్ ఏర్పాటు చేస్తున్నాం, లోపలికి వెళ్లి పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత ప్రమాదానికి కారణం ఏంటని చెప్పగలం అని చెప్పి చెప్తున్నారు. మృతుల వివరాలు చూద్దాం ఒకసారి. డిఈ శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ కి చెందిన ఆయన, వెంకట్రావు ఏఈ పాల్వంచ, మోహన్ కుమార్ ఏఈ హైదరాబాద్, ఉజ్మా ఫాతిమా ఏఈ హైదరాబాద్, సుందర్ ఏఈ సూర్యపేట, రాంబాబు ప్లాంట్ అటెండెంట్ ఖమ్మం జిల్లా, కిరణ్ జూనియర్ ప్లాంట్ అటెండెంట్ పాల్వంచ, వినేష్ కుమార్ అమెరాన్ బ్యాటరీస్ కంపెనీ స్టాఫ్ హైదరాబాద్, మహేష్ కుమార్ అమెరాన్ బ్యాటరీ కంపెనీ స్టాఫ్ హైదరాబాద్. సో ఇట్లా 9 మంది అక్కడ చనిపోయిన పరిస్థితి. సాయంత్రం దాకా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతూనే ఉందండి. ఈ నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం పాతాళగంగ దగ్గర ఉంది భూగర్భ జల విద్యుత్ కేంద్రం. దీని కెపాసిటీ 900 మెగావాట్స్. గురువారం రాత్రి 10:30 గంటలకి పవర్ ప్లాంట్ ఫస్ట్ యూనిట్ లోని ప్యానెల్ లో మంటలు చెలరేగాయి. అక్కడ అదుపు చేసే సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తూ ఎంతకీ మంటలు తగ్గకపోగా ఇతర వస్తువులకు అంటుకుని కూడా భారీ పేలుడు సంభవించాయి. సో బయటికి పరుగులు తీశారు చాలా మంది సిబ్బంది, వాళ్ళలో 15 మంది మాత్రం బయటకు వచ్చారు. ఉన్నతాధికారుల ఆదేశంతో 12:30 గంటల నుంచి 1 గంట మధ్య ఫైర్ సిబ్బందితో రెస్క్యూ ఆపరేషన్, ప్రమాదం 10:30 జరిగితే 12:30 రెస్క్యూ టీం అక్కడికి వచ్చారండి. ఒకవేళ ప్రమాదం జరిగిన వెంటనే రెస్పాండ్ అయితే పరిస్థితి వేరే రకంగా ఉండేదేమో. ఫైర్ టీమ్స్ టెర్మినల్ లోని ప్యానెల్ వరకు వెళ్ళగలిగిన దట్టమైన పొగ వల్ల కరెంట్ కూడా లేదు కాబట్టి ఏమీ కనిపించక చాలా ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత ఎన్డీఆర్ఎఫ్ టీమ్ కి కూడా ఇదే పరిస్థితి ఎదురైందని చెప్పి మనం చూసినాం. నిన్న మధ్యాహ్నం సిఐఎస్ఎఫ్ బలగాలు వస్తే తప్ప అదొక వేగం రాలేదు రెస్క్యూ ఆపరేషన్ లో మనం చూసినాం. ఒకవేళ ప్రమాదం జరిగిన వెంటనే కనుక సిఐఎస్ఎఫ్ బలగాలకి కనుక సమాచారం ఇచ్చి ఉంటే, వాళ్ళు వెంటనే హుటాహుటిన రంగంలోకి దిగి 2-3 గంటల్లో కనుక వచ్చి ఉంటే మేబీ ఈ 9 మందిలో కనీసం కొంతమంది అయినా ప్రాణాలతో వచ్చేవాళ్ళేమో అని చెప్పి తోటి ఎంప్లాయీస్ చెప్తున్న పరిస్థితి. సో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ట్రాన్స్పోర్ట్ జంకు సిఎండి ప్రభాకర్ రావు, ప్రభుత్వ గోపుల బాలరాజు, నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ షర్మన్, ఎస్పీ డాక్టర్ సాయి శేఖర్ వీళ్ళందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యల్ని పర్యవేక్షించారు. సో దానికి సంబంధించిన వార్త. అండ్ పవర్ జనరేషన్ పెంచిండ్రు, సేఫ్టీ మరిచిండ్రు. సో ప్రమాదానికి గల కారణాలు రకరకాలండి. ఇంకా ప్రమాదానికి ఎగ్జాక్ట్ కారణం ఏంటనేది సిఎండి ప్రభాకర్ రావు చెప్పినట్లు వాళ్ళు లోపలికి వెళ్ళి మొత్తం పరిస్థితిని చూస్తే తప్ప ఒక ఐడియా రాదు. బట్ ఈ హైడల్ పవర్ ప్లాంట్ లో జనరేషన్ పెంచేశారు గత కొంతకాలంగా, సేఫ్టీని పట్టించుకోకపోవడమే ప్రధాన కారణం అని చెప్పి తెలుస్తోంది. జనరేటింగ్ స్టేషన్ లో ఒత్తిడి పెరిగింది ఈ మధ్యకాలంలో జనరేషన్ పెంచడంతో. ఈ నెల 16న 20.26 మిలియన్ యూనిట్లు, 17న 20.59 మిలియన్ యూనిట్లు, 18న 20.86 మిలియన్ యూనిట్లు, ఇలా ఒక్కొక్క రోజే పవర్ జనరేషన్ పెంచుకుంటూ పోయారు. ఈ నెలలోనే ఇప్పటి వరకు 359.05 MU విద్యుత్ జనరేషన్ జరిగింది అని మనం చూస్తున్నాం. సో ఒత్తిడి పెరిగి మంటలు చెలరేగాయా అని చెప్పి కూడా అనుమానాలు వస్తున్నాయి. మెయిన్ గా పవర్ జనరేషన్ పెంచడంతో జనరేటింగ్ స్టేషన్ పై ఒత్తిడి పెరిగి ప్రమాదం జరిగి ఉండొచ్చు అని చెప్పి కూడా అక్కడ ఎంప్లాయీస్ చెప్తున్న పరిస్థితి. ఎక్సైట్మెంట్ ప్యానెల్ ద్వారా డైరెక్టర్ కరెంట్ ను పవర్ ప్లాంట్ యూనిట్ కి పంపిస్తారు. దీని ద్వారా పవర్ ప్లాంట్ ను రన్అప్ చేస్తారు, స్లోగా వోల్టేజ్ పెంచుతూ యూనిట్ ని రన్ చేస్తారు. ఈ ఎక్సైట్మెంట్ ప్యానెల్ లో షార్ట్ సర్క్యూట్ అయి మంటలు చెలరేగి ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తోంది. ఒత్తిడి పెరిగి కేబుల్లోని కాపర్ వేడికి పైనున్న ఇన్సులేషన్ లో ప్లాస్టిక్ నుంచి మంటలు వచ్చి ప్యానెల్ బోర్డులు తగలబడ్డట్లు, ఆటోమేటిక్ గా స్ప్రెడ్ అయ్యి ఒకదానికొకటి అంటుకుపోయి అన్ని కూడా ఈజీగా మంటలు అంటుకునే స్వభావం ఉన్నావు కావడంతో ఒకదాని తర్వాత ఒకటి అన్ని కూడా అంటుకుపోయి మంటలు వచ్చేసాయి. సో ఆ పొగ అందుకనే ఎంతసేపటికి ఆ పొగ కూడా తగ్గని పరిస్థితి. ఎంతో భద్రత కలిగిన యూనిట్ లో ఈ ఒత్తిడి పెరిగిన సందర్భాల్లో ఇండికేషన్ వ్యవస్థ ఉంటుందని చెప్పి ఎంప్లాయీస్ చెప్తున్నారు. మరి శ్రీశైలం పవర్ ప్లాంట్ లో విద్యుత్ ఉత్పత్తి పైన దృష్టి పెట్టి ఈ ప్రమాద హెచ్చరికల్ని పట్టించుకోవడం మానేశారు, అందుకనే ఇంత పెద్ద ఘటన జరిగిందని చెప్పి కూడా వాళ్ళు అంటున్న పరిస్థితి. చాలా కాలంగా ఉన్న ఈ హైడల్ ప్రాజెక్ట్ లో సేఫ్టీ అప్గ్రేడేషన్ ఉండాలి కానీ దానికి మెయింటెనెన్స్ సరిగా లేకపోవడంతో షార్ట్ సర్క్యూట్ జరిగి ప్రమాదానికి కారణమైందని చెప్పి కూడా ఎంప్లాయీస్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారండి. గ్రిడ్ రివర్స్ అయిందా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గురువారం రాత్రి ప్లాంట్ లో డీసీ బ్యాటరీ బ్యాంక్ ద్వారా కంట్రోలింగ్ సప్లై ఆన్ ఆఫ్ చేపట్టారు. ఈ డీసీ బ్యాటరీ బ్యాంక్ పాతది, దీన్ని మార్చి కొత్తది ఏర్పాటు చేయడానికి డే అండ్ నైట్ రిపేర్లు నిర్వహించారు. అందుకే అమెరాన్ వాళ్ళు కూడా వచ్చారు. తో సడన్ గా పవర్ సప్లై లో డిస్టర్బెన్స్ వచ్చి యూనిట్స్ అన్ని ట్రిప్ అయ్యాయి. బ్రేకర్లు ఓపెన్ కాక గ్రిడ్ రివర్స్ సప్లై అయ్యి ప్యానెల్స్ కి వచ్చినట్లు ఎంప్లాయీస్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్లే మంటలు చెలరేగాయని చెప్పి కూడా ఎంప్లాయీస్ భావిస్తున్న పరిస్థితి. 10 గంటలు లేట్ గా రెస్క్యూ, సిఐఎస్ఎఫ్ ఆలస్యంగా సమాచారం ఇచ్చిన ఆఫీసర్లని చెప్పి మనం కూడా చూస్తున్నాం. గురువారం రాత్రి 10:30 ఇన్సిడెంట్ జరిగితే వెంటనే సిఐఎస్ఎఫ్ కి సమాచారం ఇవ్వలా, వెంటనే ఘటనా స్థలానికి విద్యుత్ మంత్రి లేకపోతే ట్రాన్స్పోర్ట్ జెన్కో సిఎండి వీళ్ళు వెళ్లారు. కానీ ఆ టైంలో ఓకే, వాళ్ళు వెళ్లి పరిస్థితిని సమీక్షించడం పర్యవేక్షించడం ఇస్ ఓకే, ఎవరు దాన్ని కాదనరు. కానీ అదే టైంలో సిఐఎస్ఎఫ్ ని కనుక రంగంలోకి దించుంటే ఇంకొంతమంది ప్రాణాలు ఏమైనా దక్కేటివేమో అని చెప్పి, ప్రాణ నష్టం కొంచెం తగ్గేదేమో అని చెప్పి కూడా
उद्योग पैस्थिप परगन बैठक एंप्लायी हेड क्वार्टर सचार मंदिर प्लांट चिक्क मंदी का हुटाहुटी रंग में दिगा ఆఫీసర్ డిలే చేశారు శుక్రవారం ఉదయం 8 గంటలకి ఫైర్ డీజీ సిఐఎస్ఎఫ్ సాయం కోరారు అప్పటికే ఫైర్ యాక్సిడెంట్ దాదాపు ఫైర్ యాక్సిడెంట్ జరిగి 9.5 గంటలు దాటింది అంత సేపు ఆ పొగలో ఎవరు కూడా బ్రతికుండే పరిస్థితి ఉండదు ఆయన కనుక ఇమిడియట్ గా రాత్రి కనుక సిఐఎస్ఎఫ్ ని రప్పిస్తే మేబీ ప్రాణనష్టం తప్పేదేమో అని చెప్పి చాలా మంది అంటున్న పరిస్థితి సో జగన్ శ్రీశైలం టూర్ రద్దయిందండి నిన్న యాక్చువల్లీ ఏపీ సీఎం జగన్ శ్రీశైలం టూర్ కి వెళ్ళాల్సి ఉండే అక్కడ సంగమేశ్వరం వద్ద పూజ చేసి రాయలసీమ లిఫ్ట్ స్కీమ్ ని లాంఛనంగా ప్రారంభించాల్సి ఉండింది బట్ నిన్న ఈ యాక్సిడెంట్ వల్ల ఆయన పర్యటన రద్దు చేసుకున్నారు తీవ్రంగా విచారం కూడా వ్యక్తం చేశారు ఘటన మీద అండ్ డిఈ కుటుంబానికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారండి ఏఈలు ఇతర సిబ్బంది కుటుంబాలకు 25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు కుటుంబానికి ఉద్యోగం అని చెప్పి కూడా సీఎం అనౌన్స్ చేశారు అయితే పరిహారం పెంచాలి అని చెప్పి పవర్ ప్లాంట్ మృతుల కుటుంబాలు ఆందోళన వ్యక్తం చేశాయి 27 సర్వీస్ జీతాన్ని ఇవ్వాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ అక్కడ ఈగలపెంటలో ఆందోళన కూర్చున్న పరిస్థితి 9 మంది చనిపోవడం బాధాకరం అని చెప్పి రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ప్రధాని శ్రీశైలం దుర్ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు కేంద్ర హోంమంత్రి రాష్ట్ర మంత్రులు అందరూ కూడా సంతాపం తెలిపిన పరిస్థితి ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఎందుకు పనిచేయలేదనే డౌట్స్ కూడా వస్తున్నాయండి శ్రీశైలం ఎడమగట్టు పవర్ ప్లాంట్ లో ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ కు లోపల నుంచి కాకుండా బయట నుంచి కూడా ఆల్టర్నేట్ పవర్ సప్లైకి ఒక డీసీ ఉంటుందట అది ఎందుకు ఆన్ కాలేదో తెలియట్లేదని చెప్పి రిటైర్డ్ ఇంజనీర్ తిరుపతి రెడ్డి నిన్న అక్కడ V6 వెలుగుతో మాట్లాడుతూ ఆయన అనుమానం వ్యక్తం చేశారు ఎగ్జాస్ట్ ఫ్యాన్స్ 10 నిమిషాలు పనిచేసినా పొగంతా కూడా బయటకు వచ్చేసేటిది వీళ్ళ ప్రాణాలు నిలబడేవి అని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు శ్రీశైలం డ్యామ్ వెనకాల రివర్ సైడ్ రెండు పెద్ద జనరేటర్స్ ఉంటాయి ఇవి ఆటో సిస్టమ్ లో పనిచేస్తాయి ఇవి ఎందుకు ఆన్ కాలేదో అర్థం కావట్లేదు అని చెప్పి కూడా ఆయన అంటున్నారు లైటింగ్ పర్పస్ కు మాత్రమే యూపీఎస్ ఉపయోగిస్తారు అది పోయింది మెయిన్ డీసీ సప్లైతో పాటు యూపీఎస్ పోయిందని చెప్పి ఆయన పేర్కొన్నారు సో లైట్ ఫెయిల్యూర్ కాకపోతే ఉద్యోగులు ఎట్లయినా సరే బయటకి వచ్చే ప్రయత్నం చేసేవాళ్ళు బతికేవాళ్ళని చెప్పి కూడా ఆయన V6 వెలుగుతో మాట్లాడుతూ చెప్పారు ఈ ప్రాజెక్ట్ ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు కూడా ఆయన అక్కడే పనిచేశారు ఆయన మాటల్లో ఒకసారి చూస్తే 4 ఎస్కేప్ ఛానళ్లు ఉన్నాయి పవర్ ప్లాంట్ లో మొత్తం 4 ఎస్కేప్ ఛానళ్లు ఉన్నాయి లోపల చిక్కుకున్న వాళ్ళు కిందికి దిగకుండా వెనక్కి తిరిగి వెళ్ళిపోతే బాగుండేది కిందికి దిగి ఏం జరిగిందో చూసి దాన్ని మంటలు ఆర్పడానికి ట్రై చేయడం వల్ల ఇంత పెద్ద ప్రమాదం జరిగింది వాళ్ళు అక్కడే పడిపోయారని చెప్పి కూడా ఆయన అంటున్న పరిస్థితి అక్కడి వరకు రావడానికి కూడా వాళ్ళు చాలా స్ట్రెయిన్ పడ్డారని చెప్పి కూడా తిరుపతి రెడ్డి చెప్తున్నారండి ఫైర్ మిషన్ ఉపయోగించలేదు ఫైర్ క్రాష్ కాగానే COT సిలిండర్స్ అప్లై చేశారు కానీ అక్కడ ఫైర్ మిషన్ ఉంటుందట అది ఆన్ చేయాల్సింది మేబీ ఆ టైంలో ఆ ప్యానికీ సిచ్యుయేషన్ లో వాళ్ళకి ఆలోచన రాకపోయి ఉండొచ్చు అని చెప్పి కూడా ఆయన అన్నారు సాధారణంగా పవర్ జనరేట్ చేసి పవర్ గ్రిడ్ కి ఇస్తుంటారు అదే మిషన్ గ్రిడ్ నుంచి తీసుకుంటే రివర్స్ పవర్ అంటారు అప్పుడు మిషన్ ఖచ్చితంగా కాలిపోతుంది ఇక్కడ 1, 2, 3 మిషన్లు అయితే ఏం కాకపోయేది వీటి పునరుద్ధరణకు ఎంత సమయం పడుతుందో చెప్పలేమని చెప్పి కూడా ఆయన అంటున్న పరిస్థితి అయితే కాళేశ్వరానికి కూడా ఈ ముప్పు ఉంది అని చెప్పి ఇంజనీర్స్ అంటున్నారండి టర్బైన్ల వద్ద డిజాస్టర్ మేనేజ్మెంట్ తప్పకుండా ప్లాన్ చేసుకోవాలని చెప్పి రిటైర్డ్ ఇంజనీర్ వెంకటరమణ సూచిస్తున్నారు కాళేశ్వరంలో బాహుబలి పంపులు పెట్టారు అవి కూడా చాలా హైట్ కి పోవాల్సి వస్తుంది దానికి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉందని చెప్పి ఆయన హెచ్చరిస్తున్న పరిస్థితి శ్రీశైలం ఎడమగట్టు పవర్ ప్లాంట్ లో అరేంజ్మెంట్స్ లేకపోవడం చాలా శోచనీయం మినిమం సేఫ్టీ ప్రికాషన్స్ లేకపోవడం ఏంటి పవర్ ప్లాంట్ ను కాపాడాలని ఉద్యోగులు ప్రయత్నించి ప్రాణాలు విడిచారు ఒకవేళ వాళ్ళు కనుక అలా చేయకపోతే మొత్తం బ్లాస్ట్ అయ్యేది అప్పుడు ఎంత పెద్ద ప్రమాదం జరిగేది ఊహించుకుంటేనే చాలా భయం వేస్తుందని చెప్పి కూడా ఇంజనీర్ చెప్తున్న పరిస్థితి సో చెప్పాను కదా ఒక కాజ్ కోసం ఒక నోబుల్ కాజ్ కోసం వీళ్ళందరూ కూడా ప్రాణాలు విడిచారండి ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే తెలంగాణకు అపార నష్టం శ్రీశైలం పవర్ ప్లాంట్ యాక్సిడెంట్ తో ఎంతో లాస్ అని చెప్పి మనం చూస్తున్నాం ఈ రిపేర్లకి చాలా ఖర్చు అవుతుందటండి 2004 అంచనాల ప్రకారం ఎస్ఎల్బిసి పవర్ హౌస్ విలువ 4,000 కోట్లు ఇప్పుడు ఈ విలువ దాదాపు 4 రెట్లు పెరిగింది అంటే 16,000 కోట్లు సో ఇక్కడ జరిగిన నష్టం తీవ్రతను ఇప్పుడే లెక్కగట్టలేమని చెప్పి ఇంజనీర్స్ అంటున్నారు అండర్ గ్రౌండ్ లో జరిగిన ప్రమాదం మంటలు 10 గంటలకు పైగా ఉండటంతో చాలా ఎక్కువగానే ప్లాంట్ దెబ్బతిని ఉంటుందని చెప్పి కూడా వాళ్ళు అంచనా వేస్తున్నారు సో ఇదంతా టిఎస్ జెన్కోకు చాలా ఆర్థిక భారం అని చెప్పి కూడా వాళ్ళు అంటున్న పరిస్థితి అండ్ ఇది పీక్ సీజన్ విపరీతమైన నష్టం కలిగిందని చెప్పి కూడా మనం యాచకులో చూసినాం కృష్ణానది ఫుల్ గా ఉండడంతో ఈ ప్లాంట్ నుంచి దాదాపు రోజు 15 కోట్ల విలువైన పవర్ రాష్ట్రానికి అందుతున్న పరిస్థితి సో ఈ సీజన్ లో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 676 మిలియన్ యూనిట్ల పవర్ ని ఇక్కడ నుంచి జనరేట్ చేశారండి ఇన్ఫ్లో ఎక్కువ అవుతుండడంతో ఈ నెలలో గత 20 రోజుల్లోనే 399 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అయింది ఈ ప్రమాదంతో ప్లాంట్ కి భారీ నష్టం జరిగిందని చెప్పి ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు ఎంత టైం పడుతుందో ఇది మళ్ళీ రెస్టోర్ అవడానికి ఎంత టైం పడుతుందో ఇంకా తెలియట్లేదు సో శ్రీశైలంలో నీళ్లు నిండుగా ఉన్నప్పుడు పవర్ ఉత్పత్తి ఎక్కువ జరుగుతుంది ఈ సీజన్ లోనే ప్రమాదం జరగడంతో తలపట్టుకుంటున్న ఈ జెన్కో వర్గాలని చెప్పి మనం యాచకాలు చూస్తున్నాం సో రివర్సిబుల్ టర్బైన్ల ప్లాంట్ ఇది
ఇట్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అండి ఇది. ఇదేంటంటే కృష్ణా జిల్లాలో మన రాష్ట్రానికి వచ్చే నీటి వాటాను సమర్థంగా వాడుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. మొత్తం 900 మెగావాట్ల పవర్ జనరేట్ చేసే కెపాసిటీ ఉన్న ఈ ప్లాంట్ లో 6 పవర్ యూనిట్లు ఉన్నాయి. ఒక్కో యూనిట్ కెపాసిటీ 150 మెగావాట్లు. ఈ ప్లాంట్ కు రివర్సిబుల్ టర్బైన్లు వాడారు, అందుకే మార్కెట్ లో పవర్ డిమాండ్ రేటు బాగున్నప్పుడే పవర్ ఉత్పత్తి చేస్తారు. ధర తక్కువ ఉన్నప్పుడు రివర్సిబుల్ టర్బైన్లతో కిందున్న నీటిని తిరిగి రిజర్వర్ లోకి ఎత్తిపోస్తారు. అందుకే టిఎస్ జెన్కో పరిధిలో ఉన్న థర్మల్ హైడల్ ప్రాజెక్టులన్నింటిలో కూడా దీనికి ఒక ప్రత్యేకత ఉంది అని చెప్పి మనం చూస్తున్నాం. కానీ కృష్ణానది జలాల్ని శ్రీశైలం ప్రాజెక్ట్ ని కబ్జా చేసేందుకు కొంతకాలంగా ఏపీ ప్లాన్ చేస్తోంది. ఇప్పుడు శ్రీశైలంకు చుక్క నీళ్లు రాకుండా మళ్లించేందుకు పోతిరెడ్డిపాడు సంగమేశ్వరం లిఫ్ట్ ఇవి ఆల్రెడీ డిజైన్ చేసుకుంది. ఈ టైంలో జరిగిన ప్రమాదంతో మన రాష్ట్ర ప్రయోజనాలు చాలా నష్టం అని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే రెండిట్లోనూ ఈ ఎడమగట్టు కుడిగట్టు రెండు పవర్ ప్లాంట్స్ లో ఉత్పత్తి అయ్యే విద్యుత్ ని రెండు రాష్ట్రాలు కూడా మొత్తం పవర్ జనరేషన్ అయిపోయిన తర్వాత సీజన్ ఎండింగ్ లో కూర్చుని ఎంత పవర్ జనరేట్ అయిందో చూసుకుని దాన్ని పంచుకుంటారు. అయితే మన దగ్గరే కంపేర్ టు ఏపీ సైడ్ ఉన్న కుడిగట్టు కంటే మన దగ్గర ఎక్కువ పవర్ జనరేట్ అవుతుంది అనమాట. మనం ఎక్కువ పవర్ జనరేట్ చేస్తాం, ఇదంతా పంచుకునేటప్పుడు ఏపీకి దానికి సంబంధించిన డబ్బులు కూడా మనం చెల్లిస్తాం అనమాట. అట్లుంది ప్రాసెస్. ఇప్పుడు మన దగ్గర పవర్ జనరేషన్ ఆగిపోవడంతో టోటల్ గా ఏపీది ఆధిపత్యం అవుతుంది. ఆల్రెడీ మన మీద ఆధిపత్యం చెలాయించాలని చూస్తున్న ఏపీకి దీనివల్ల ఒక అవకాశం దక్కింది అని చెప్పి కూడా నిపుణులు చెప్తున్న పరిస్థితి. ఈ శ్రీశైలం రిజర్వాయర్ రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్ట్ అయినా సరే ఏపీ సర్కార్ పెత్తనం బాగా కనిపిస్తోంది అని చెప్పి కూడా మనం చూస్తున్నాం. సంగమేశ్వరం లిఫ్ట్ కట్టే పనుల వేగం పెంచింది. ఈ ఎస్ఎల్బిసి పవర్ హౌస్ కి నీటి విడుదల నిలిపేయాలని చెప్పి కేఆర్ఎంబీకి ఫిర్యాదు కూడా చేసింది. మనకు తెలుసు ఈ టైంలో పవర్ ప్లాంట్ లో జరిగిన ప్రమాదం నిజంగా చాలా నష్టం తెలంగాణకు అని చెప్పి చూస్తున్నాం. కరెంటు తయారీకి బ్రేక్. రాష్ట్ర హైడల్ పవర్ లో 90% ఒక్క శ్రీశైలం ప్లాంట్ నుంచి ఉత్పత్తి అవుతున్న పరిస్థితి అండి. సో ఇప్పుడు జరిగిన ఈ ప్రమాదం వల్ల కరెంటు తయారీకి బ్రేక్ పడింది అని చెప్పి మనం చూస్తున్నాం. ఏడాది జూన్ 10 నుంచి శ్రీశైలం ఎడమగట్టు కేంద్రంలో కరెంటు తయారీ షురు అయింది. అది రోజు 1 మిలియన్ యూనిట్ల లోపే ఉండేది. ఈ జూలై 15 నుంచి రోజు 6 మిలియన్ యూనిట్ల వరకు ప్రొడ్యూస్ చేశారు. జూలై 19 నుంచి నీటిని కిందికి వదులుతుండటంతో ఈ కరెంటు ప్రొడక్షన్ జోరు అందుకుంది అని చెప్పి మనం చూస్తున్నాం. జూలై 20 ఒక్కసారిగా 27 మిలియన్ యూనిట్లు, 21 జూలై 21 28 MU, 22 ఎక్కువగా 29 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి చేశారు. ఆ తర్వాత రోజు 25 నుంచి 29 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. మొత్తంగా ఈ సీజన్ లో రాష్ట్రంలో 868 మిలియన్ యూనిట్ల కరెంట్ తయారైతే ఒక్క శ్రీశైలం నుంచే 800 MU, అంటే 868 మిలియన్ యూనిట్స్ లో 800 మిలియన్ యూనిట్స్ ఇక్కడ శ్రీశైలం పవర్ ప్లాంట్ నుంచే ఉత్పత్తి అయింది. సో మనకి అర్థమవుతుంది ఇది ఎంత కీలకమైన ప్లాంటో. తయారీ ఖర్చు పెద్దగా ఉండదండి, 1 రూపాయి లోపేనట. మామూలుగా థర్మల్ పవర్ వీటితో కంపేర్ చేస్తే హైడల్ పవర్ అనేది చాలా చాలా చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ కరెంట్. సో ఈ హైడల్ పవర్ తయారీకి ఖర్చు 1 యూనిట్ తయారీకి 70 పైసలు వరకు ఖర్చు అవుతుందని జెన్కో వర్గాలు చెప్తున్నాయి. కరెంటు సరఫరా కోసం ఒక్కో యూనిట్ కు 6.84 రూపాయల నుంచి 7.02 రూపాయల వరకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు చేస్తోంది. ప్రొడక్షన్ కు బ్రేక్ పడితే ప్రతిరోజు 15 కోట్ల నష్టం జరుగుతుందని చెప్పి చూస్తున్నాం. శ్రీశైలం ప్లాంట్ ప్రారంభించినప్పటి నుంచి 20 ఏళ్లలో ఇప్పటిదాకా సిబ్బంది చనిపోవడం ఎప్పుడు జరగలేదండి, ఇదే ఫస్ట్ టైం. గతంలో భారీ వరదలు వచ్చినా సరే అదృష్టవశాత్తు సిబ్బంది ప్రాణాలు దక్కించుకున్నారు తప్ప ఇంత ప్రాణ నష్టం ఎప్పుడు జరగలేదు అని చెప్పి మనం యాచికలో చూస్తున్నాం. 2009 మునిగింది పవర్ ప్లాంట్. అప్పట్లో వరదలు వచ్చాయి మనందరికీ గుర్తే. 2009 బాబు ఏమవుతుంది శ్రీశైలం ప్రాజెక్ట్ అని చెప్పుడు మనందరం కూడా వరి అయిన పరిస్థితి. అప్పుడు 2 యూనిట్లు పూర్తిగా మునిగిపోయాయి. ఆ ఏడాది మొత్తం జల విద్యుత్ ప్రొడక్షన్ అంతా కూడా నిలిచిపోయింది. శ్రీశైలం డ్యామ్ కట్టిన తర్వాత 2 సార్లు ప్రాజెక్ట్ కి భారీ వరదలు వచ్చాయి. 1999 ఒకసారి వచ్చాయి, 2009 ఒకసారి వచ్చాయి. కానీ ఎన్నడూ లేనంతగా 2009 విపరీతమైన వరదలు పోటెత్తాయి అనమాట. 20 లక్షల క్యూసెక్ల వరదను తట్టుకునేలా 13.6 లక్షల క్యూసెక్ల డిశ్చార్జ్ కెపాసిటీతో డ్యామ్ కట్టారు. కానీ ఆ ఏడాది ఊహకు అందనంతలా ఒకేసారి 24.5 లక్షల క్యూసెక్ల వరద వచ్చింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు అయితే 894 అడుగుల మేర వరద నీరు వచ్చి చేరింది. సో కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం పూర్తిగా మునిగిపోగా ఎడమగట్టు కేంద్రం కూలింగ్ ప్లాంట్ మునిగిపోయిందని చెప్పి చూస్తున్నాం. అప్పుడు 9 మంది, అప్పుడు చాలా మంది ఈ వరదల టైంలో కూడా ప్రాణాలు ఏమీ ప్రాణ నష్టం జరగకుండా అందరు ఉద్యోగులు బయటపడ్డారు. బట్ ఈసారి మాత్రం 9 మంది చిక్కుకుని అందరూ ఒక డిఈ, 6 ఏఈలు, 2 ప్రైవేట్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని చెప్పి మనం చూస్తున్నాం. రాష్ట్రంలో 2440 మెగావాట్ల కెపాసిటీ, మొత్తం హైడల్ పవర్ ప్రొడక్షన్ కెపాసిటీ 2440 మెగావాట్లు అయితే ఎక్కువగా శ్రీశైలం నుంచి కరెంట్ తయారవుతుందని చెప్పి చూస్తున్నామండి. 6 యూనిట్ల నుంచి రోజుకి సగటున 20 మిలియన్ యూనిట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది. సో 815 మెగావాట్ల కెపాసిటీ ఉన్న సాగర్ ప్లాంట్ నుంచి తయారవుతుంది జస్ట్ 0.2 మిలియన్ యూనిట్లే.
240 మెగావాట్ల సామర్థ్యం ఉన్న అప్పర్ లోయర్ జూరాల నుంచి 4 మిలియన్ యూనిట్ల చొప్పున కరెంట్ తయారవుతోంది. మిగతా కొంత పులిచింతల పోచంపాడు నుంచి తయారు చేస్తున్నారు. సో మన శ్రీశైలం ప్రాజెక్ట్ మనకి ఎంత కీలకమో మనం దీని ద్వారా మనం తెలుసుకుంటున్నాం. సో కేంద్రం తరఫున సాయం అందిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నారండి. అయితే ప్రమాదం వెనుక కేసీఆర్ జగన్ కుట్ర ఉందా అని చెప్పి అనుమానం వ్యక్తం చేస్తున్నారు బండి సంజయ్. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సిబిఐతో విచారణ జరిపించాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. ఈ భారీ అగ్ని ప్రమాదం వెనుక తెలంగాణ ఏపీ సీఎంల హస్తం ఉందన్న అనుమానం కలుగుతోందని చెప్పి అంటున్నారు. నిజానిజాలు నిగ్గు తేల్చాలంటే సిబిఐతో విచారణ చేయించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నారు. విద్యుత్ ప్లాంట్ లో ప్రమాద తీరును పరిశీలిస్తే ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఇందుకు కేసీఆర్ విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి బాధ్యత వహించాలి. 12 గంటలు ప్రమాదం జరిగిన 12 గంటల తర్వాత కూడా ఎంప్లాయీస్ ఆచూకీ కనుక్కోలేకపోవడం ఏంటి, ఇంతకంటే నిర్లక్ష్యం ఏమైనా ఉంటుందా అని చెప్పి ఆయన అంటున్న పరిస్థితి. దానికి సంబంధించిన వార్త అండ్ ఒక్కొక్కరిది ఒక్కో గాథ. వీళ్ళలో కొంతమంది బయటకు వచ్చిన వాళ్ళు మొత్తం కన్నీరు మున్నీరు అవుతున్న పరిస్థితి. కొలీగ్స్ ని కాపాడుకోలేకపోయాను, ప్రాణాలకి తెగించి మంటలార్పేందుకు ప్రయత్నించిన సహచరులను కాపాడుకోలేకపోయాను అని చెప్పి ప్రమాదం నుంచి బయటపడ్డ వనపర్తికి చెందిన జెన్కోడి పవన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్పిన పరిస్థితి. ఆ ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడే డ్యూటీలో ఉన్న పవన్ మంటలు ఆర్పేందుకు విశ్వ ప్రయత్నం చేశారు. ఫైర్ సిలిండర్స్ తో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తూనే మిగతా వారిని అలర్ట్ చేశారు, కానీ ఎంత ప్రయత్నించినా కొలీగ్స్ ని దక్కించుకోలేకపోయానని చెప్పి ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అండ్ ఈ ప్రమాదంలో చనిపోయిన కిరణ్ కుమార్ నెలన్నర కిందటి ట్రాన్స్ఫర్ అయ్యి శ్రీశైలం వచ్చారు అని చెప్పి మనం చూస్తున్నామండి. అలాగే మరొకరు ఖమ్మం జిల్లాకి చెందిన రాంబాబు ట్రాన్స్ఫర్ అయ్యుంటే యాక్చువల్లీ కేటీపీఎస్ కి బదిలీ చేయించుకునేందుకు పాల్వంచలోని కేటీపీఎస్ కి బదిలీ చేయించుకునేందుకు ట్రై చేస్తున్నారట. ఒకవేళ ట్రాన్స్ఫర్ అయిపోయి ఉంటే మేబీ ఆయన ప్రాణాలతో బయటపడేవారేమో అని చెప్పి కుటుంబ సభ్యులు బాధపడుతున్న పరిస్థితి. ఏఈ వెంకట్రావు సొంతూరు ఖమ్మం జిల్లా మధిర మండలం మహదేవపురం పేద కుటుంబం నుంచి వచ్చి కష్టపడి జెన్కోలో ఉద్యోగం సంపాదించారు. 20 ఏళ్ళు పాల్వంచలో పనిచేస్తారు. ఈ మధ్య శ్రీశైలం ప్లాంట్ కి ట్రాన్స్ఫర్ మీద వెళ్లి ప్రమాదంలో చనిపోయారు. అసలు సూర్యాపేట జిల్లా జగన్ నాయక్ తాండావాసి సుందర్ నాయక్ ఇష్యూ చూస్తే నిజంగా బాధేస్తుంది. కరోనా సోకింది, 4 రోజుల కిందట కరోనా సోకి ఊళ్ళోనే క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందారు. కోలుకుని గురువారం సాయంత్రమే డ్యూటీలో జాయిన్ అయ్యాడు. పాపం ఆయన గురువారం రాత్రే ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి. ప్రమాదంలో చిక్కుకున్నా క్షేమంగా వస్తా ఫ్యామిలీతో ఏఈ చివరి మాటలు. సో ఏఈ మోహన్ కుమార్ చెప్పిన చివరి మాటలండి. ప్రమాదంలో చిక్కుకున్న విషయాన్ని రాత్రి 12 గంటలకు ఫోన్ చేసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి చెప్పారు. చాలా పెద్ద ప్రమాదంలో నేను చిక్కుకున్నాను, బట్ డోంట్ వరీ, నేను క్షేమంగా వస్తాను అని చెప్పి ఆయన అన్న మాటలు ని గుర్తు చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో ఆతృతగా ఉత్కంఠగా ఎదురు చూశారు ఆ రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నంతసేపు. బట్ చివరికి ఆయన మృతదేహం రావడంతో వాళ్ళందరూ కూడా గుండె లవిసేలా అక్కడ ఏడ్చిన రోధించిన పరిస్థితి. అండ్ కారణాలు ఏంటో తేల్చడం అని చెప్పి ప్లాంట్ ప్రమాదంపై సిఐడి విచారణకి సీఎం కేసీఆర్ ఆదేశించారండి. ఎంక్వైరీ ఆఫీసర్ గా సిఐడి అడిషనల్ డీజీపీ గోవింద్ సింగ్ ని నియమించారు. చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి ప్రభుత్వ ఖర్చుతో ట్రీట్మెంట్ చేయాలని చెప్పి ఆదేశించారు. ఎందుకు ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి, ఘటనకు దారితీసిన పరిస్థితులు ఏంటి అనే దానికి సంబంధించి సిఐడి విచారణకి సీఎం ఆదేశించారు. దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్ కి వస్తే, నెక్స్ట్ పేజ్ లో రాష్ట్రంలో కరోనా కేసులు 171,048. ఆ సంఖ్య చూస్తేనే బాబో అనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ, మామూలుగా మన దగ్గర ప్రభుత్వం లెక్కలు 99,391 ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం, కానీ కరోనా కేసులు అసలు లెక్క 171,048 దాటింది అని చెప్పి మనం ఈ ఆటగాళ్ళు చూస్తున్నాం. ఒక్క గ్రేటర్ పరిధిలోనే 98,756 కేసులు నమోదయ్యాయండి, ఓన్లీ గ్రేటర్ పరిధిలో. అండ్ జిల్లాల్లో 72,292 మందికి వైరస్ అంటుకుంది అని చెప్పి మనం చూస్తున్నాం. ఇప్పటికీ వైరస్ వ్యాప్తి కొంచెం కూడా తగ్గల, బట్ మన పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ అధికారులు ప్రకటించినట్లు ఈ మంత్ ఎండింగ్ కల్లా హైదరాబాద్ కరోనా ఫ్రీ, వచ్చే మంత్ ఎండింగ్ కల్లా జిల్లాలన్నీ కరోనా ఫ్రీ అని చెప్పి చెప్పారు కదా. మేబీ అది ఆ మాట మీద నిలబడడానికి ఏమైనా కేసులు తక్కువ చేసి చూపిస్తున్నారేమో తెలియదు, కానీ అసలు ఎక్కడ కూడా కరోనా తీవ్రత తగ్గలేదు. ఆ బులెటిన్ లో వస్తున్న తక్కువ నెంబర్ చూసి జనాలు కూడా అయిపోయింది కరోనా పోయింది అన్నట్లుగా విపరీతంగా రోడ్ల మీద ఎలాంటి కోవిడ్ నార్మ్స్ పాటించకుండా తిరుగుతున్న పరిస్థితి. చాలా డేంజరస్ సిచ్యుయేషన్ లోకి జారుకునే ప్రమాదం ఉంది. జిహెచ్ఎంసి పరిధిలో శుక్రవారం ఒకరోజే 1734 కేసులు నమోదయ్యాయి. ప్రతిరోజు ఇదే స్థాయిలో కేసులు వస్తున్నాయండి, కానీ సర్కార్ ఏం చేస్తుందంటే అందులో సగం కేసులు చెప్తున్న పరిస్థితి. ఆరోగ్య శాఖ బులెటిన్ ప్రకారం 99,391 అసలు లెక్కకు, ఆరోగ్య శాఖ లెక్కకు కనీసం 71,657 కేసుల డిఫరెన్స్ ఉంది అని చెప్పి మనకి తెలుస్తోంది. మరణాల విషయంలో కూడా ప్రతిరోజు పదుల సంఖ్యలో కరోనా శవాలు అక్కడ శ్మశానాల్లో ఖననం జరుగుతుంటే, దహనం జరుగుతుంటే అన్నిటినీ కూడా కప్పేసి 8, 9 లేదా 7 లేదా 10 అని చెప్పి మృతుల సంఖ్యని హెల్త్ బులెటిన్ లో చూపిస్తున్నారని చెప్పి ఒక
ఉన్నతాధికారి చెప్తున్నారు కరోనా మరణాల సంఖ్య ఎప్పుడో 1500 దాటేసిందని చెప్పి కూడా ఆఫ్ ది రికార్డ్ లో ఒక ఉన్నతాధికారి చెప్పిన పరిస్థితి బట్ బులెటిన్ లో మాత్రం 737 మరణాలుగా చూపిస్తున్నారు మహారాష్ట్రకు మించిపోయింది మన దగ్గర పాజిటివ్ రేట్ అంటే మనం యాచకలో చూస్తున్నాం అత్యధిక కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి మన దేశంలో మనందరికీ తెలుసు అయితే మహారాష్ట్రలో టెస్టులు చేసిన ప్రతి 100 మందిలో 19 మంది పాజిటివ్ వస్తుంటే మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ప్రతి 100 మందిలో 20 మందికి కరోనా పాజిటివ్ వస్తుంది సో జీహెచ్ఎంసీ పరిధిలో రంగారెడ్డి జిల్లాలో 33.23% ఉందండి పాజిటివ్ రేట్ మేడ్చల్లో 26.5% పాజిటివ్ రేట్ ఉంది అయితే కరోనా కంట్రోల్ ముచ్చట వట్టిదే అని చెప్పి మనం యాచకలు చూస్తున్నాం పూర్తిగా గ్రేటర్ లో కంట్రోల్ ఈ మంత్ ఎండింగ్ కి నెక్స్ట్ మంత్ ఎండింగ్ కి జిల్లాలో కంట్రోల్ అని చెప్పి ఏదైతే చెప్పారో అట్లాంటివన్నీ కూడా ఊరికే ఉత్తి మాటలే అని చెప్పి డాక్టర్స్ క్షేత్ర స్థాయిలో ఎవరైతే దగ్గరుండి చూస్తున్నారో కరోనా సిచ్యువేషన్ ని వాళ్ళందరూ దీన్ని కొట్టిపారేస్తున్నారు ఇదేదో మేము కంట్రోల్ చేసినామని చెప్పుకోవడానికే ఇట్లా లెక్కలు తక్కువ చేసి చూపిస్తున్నారని చెప్పి కూడా వాళ్ళు అంటున్న పరిస్థితి ఏపీ విషయంకి వస్తే గడిచిన 24 గంటల్లో 55,010 టెస్టులు చేశారండి 9,544 మందికి పాజిటివ్ వచ్చింది మొత్తం కేసుల సంఖ్య అక్కడ 334,940కి చేరిందని చెప్పి చూస్తున్నాం అండ్ శుక్రవారం ఒక్కరోజే 91 మంది చనిపోయినట్లు వాళ్ళ హెల్త్ బులెటిన్ లో చెప్పారు అండ్ రాష్ట్రంలో 2 రోజులు మోస్తరు వానలు పడతాయని చెప్పి వాతావరణ కేంద్రం చెప్తోందండి గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి అండ్ ఒక మోస్తరు వానలు పడితే ఒక 2 రోజులు పాటు అని చెప్పి చెప్తున్న పరిస్థితి అండ్ సాగర్ అందాలు మనం చూడొచ్చు అక్కడ ఫోటోలో 18 గేట్లు ఓపెన్ చేశారు భారీగా ఇన్ఫ్లో వస్తుండడంతో సాగర్ విద్యుత్ కాంతిలో ఎంత చక్కగా మెరిసిపోతుందో మనం చూడొచ్చు అండ్ నీళ్లు ఎత్తికెళ్లే జగన్ ఏమి అన్నారు గవర్నర్ పై మాత్రం విమర్శలు అని చెప్పి బీజేపీ కోర్ కమిటీ నేత వివేక్ వెంకటస్వామి సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారండి పోతిరెడ్డిపాడుకి పొక్కగొట్టి శ్రీశైలం నీళ్లను ఆంధ్రాకి తరలించుకుపోతూ మొత్తం దక్షిణ తెలంగాణని ఎడారిగా మారుస్తున్న జగన్ మీద మాత్రం ఈగ కూడా వాళ్ళనివ్వరు ఒక్క మాట కూడా అనరు కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రజల ఆరోగ్యం కోసం మాట్లాడిన గవర్నర్ మీద మీరు విమర్శలు ఎక్కువ పెడతారా మీ పార్టీ వాళ్ళని చెప్పి ఆయన ఫైర్ అయిన పరిస్థితి పల్లెత్తు మాట అనరు జగన్ ని కానీ పేదలకి కరోనా ట్రీట్మెంట్ సరిగా అందాలని చెప్పి గవర్నర్ తమిళిసై మాట్లాడితే దాన్ని ఎందుకు అంత వ్యతిరేకిస్తున్నారు అనుచరులతో దాడులు ఎందుకు చేయిస్తున్నారని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి జూమ్ యాప్ ద్వారా నేను ఆయన మీడియాతో మాట్లాడారు గవర్నర్ ప్రజల పక్షాన నిలిచారు ఎవ్వరూ పట్టించుకోకుండా ప్రజల్ని గాలికి వదిలేసిన టైంలో గవర్నర్ ప్రజల పక్షాన నిలిచారు ట్విట్టర్ లో వాళ్లతో మాట్లాడారు వాళ్ళ సమస్యలు తెలుసుకున్నారు ప్రైవేట్ హాస్పిటల్స్ మేనేజ్మెంట్స్ తో మాట్లాడారు ఆదేశాలు జారీ చేశారు హాస్పిటల్స్ లో స్వయంగా ఆవిడ పర్యటించారు ఇంత చేస్తే తన పార్టీ ఎమ్మెల్యేలతో విమర్శలు చేయించడం ఎంతవరకు సమంజసం సీఎం అని చెప్పి ఆయన క్వశ్చన్ చేస్తున్నారు గవర్నర్ కు వ్యతిరేకంగా కేసీఆర్ కేటీఆర్ సేనలు సైన్యాలు సోషల్ మీడియాలో పోస్టులు చేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని చెప్పి కూడా వివేక్ అన్నారండి గవర్నర్ గా నరసింహాన్ని ఒక తీరుగా తమిళిసైని మరొక తీరుగా చూస్తున్నారు నరసింహాన్కి అయితే సాష్టాంగ దండ ప్రణామాలు చేసేవారు మరి గవర్నర్ మాత్రం ప్రజల పక్షాన మాట్లాడితే మీకు అంత పొడుచుకొచ్చిందని చెప్పి కూడా ఆయన క్వశ్చన్ చేశారు దాడులు చేస్తున్నారు గ్రామాల్లో కేసీఆర్ సేన ఆగడాలు మితిమీరిపోతున్నాయని చెప్పి కూడా వివేక్ అంటున్న పరిస్థితి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రశ్నిస్తున్న వాళ్ళ మీద విపరీతంగా దాడులు చేస్తున్నారని చెప్పి కూడా అంటున్నారు నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ కోసం పోరాటం చేస్తే కేసీఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో కోట్లు స్వాహా చేస్తున్నారని చెప్పి కూడా వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు కరోనా కట్టడికి పైసా ఖర్చు చేయని కేసీఆర్ 22,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టుకి టెండర్లు పిలిచారు అసలు ఇది కరెక్టేనా అని చెప్పి ఆయన అంటున్నారు ఫామ్ హౌస్ లో ఉంటూ ఆంధ్ర కాంట్రాక్టర్ల బిల్లులు క్లియర్ చేస్తున్నారని చెప్పి కూడా కమిషన్లు దండుకుంటున్నారని చెప్పి కూడా వివేక్ ఆరోపిస్తున్న పరిస్థితి అండ్ అదే పేజ్ లో అండర్ గ్రౌండ్ లో అద్భుతం శ్రీశైలం పవర్ ప్లాంట్ సో లెఫ్ట్ హైడల్ పవర్ స్టేషన్ దేశంలోనే అతి పెద్దది అని చెప్పి మనం యాచకలో చూస్తున్నాం భూగర్భంలో ఒక అద్భుతమే ఇది శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ పవర్ ప్లాంట్ నిర్మాణం అని చెప్పి మనం చూస్తున్నామండి శ్రీశైలం ప్రాజెక్ట్ స్పిల్వేకు ఎడమ వైపు భూగర్భంలో 1.20 కిలోమీటర్ల లోపల నిర్మించిన ఈ ప్లాంట్ ని చూస్తే నిజంగా ఇంజనీరింగ్ స్కిల్ కి ఫిదా అవ్వాల్సిందే అని చెప్పి చూస్తున్నాం లెఫ్ట్ బ్యాంక్ ఇంజెక్ ఛానల్ నుంచి ప్లాంట్ లోకి నీటిని సరఫరా చేసి 6 యూనిట్ల ద్వారా రోజుకి 900 మెగావాట్ల కరెంట్ ని ఇక్కడ ఉత్పత్తి చేయొచ్చు దేశంలోనే అత్యధిక కరెంట్ ఉత్పత్తి చేసే హైడల్ పవర్ ప్లాంట్ కూడా ఇదే అని చెప్పి జెన్కో అధికారులు అంటున్నారు ఈ కరెంట్ ఉత్పత్తికి ఉపయోగించిన నీటిని రివర్సిబుల్ టర్బైన్స్ ద్వారా తిరిగి శ్రీశైలంలోకి ఎత్తిపోసే అవకాశం కూడా ఉంటుంది లేకపోతే డ్యామ్ కింద 1 కిలోమీటర్ దూరంలో ఒక ఎగ్జిట్ స్లూయిజ్ ఉంది దాని ద్వారా దిగువ పడిపోదట సో 2001లో ఇక్కడ ప్రొడక్షన్ స్టార్ట్ అయిందండి 1983లోనే పవర్ ప్లాంట్ నిర్మించాలని ప్రతిపాదించారు 5-6 పంచవర్ష ప్రణాళికల్లో కూడా పెట్టారు 1994లోనే నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న 2000 సంవత్సరంలో పూర్తయింది 2001 ఫ్లడ్ సీజన్ లో కరెంట్ ఉత్పత్తి స్టార్ట్ అయింది తొలేడాది 307 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి చేశారు 2004లో 3,154 గంటల పవర్ జనరేట్ చేశారు ఏడాదిలో గరిష్టంగా 150 రోజుల వరకు కరెంట్ ఉత్పత్తి చేస్తున్నామని చెప్పి జెన్కో అధికారులు చెప్తున్న పరిస్థితి అండ్ కాపాడేందుకు ట్రై చేశామని చెప్పి విద్యుత్ మంత్రి జగదీష్ రెడ్డి అంటున్నారండి అగ్ని ప్రమాద ఘటన దురదృష్టకరం మేము రాత్రి
గురువారం ప్రమాద ఘటన తెలియంగానే బయలుదేరాం, 2:30 కల్లా ఇక్కడ ఉన్నామని చెప్పి ఆయన చెప్తున్న పరిస్థితి, ఎంతో ట్రై చేసిన వాళ్ళని కాపాడలేకపోయాం, వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి అని చెప్పి చెప్పారు. మేబీ వీళ్ళు వెంటనే వచ్చారు, సరే వీళ్ళతో పాటు సిఐఎస్ఎఫ్ బలగాలు కూడా వెంటనే వచ్చిండి రెస్క్యూ ఆపరేషన్స్ లో పాల్పంచుకుంటే మేబీ వాళ్ళు బ్రతికేవారేమో. రెస్క్యూ ఆపరేషన్ లో సిఐఎస్ఎఫ్ కీలక పాత్ర అని చెప్పాను, అదే పేజ్ లో చూస్తున్నాం. ఈ ఫైర్ యాక్సిడెంట్ కి సంబంధించి 39 మంది సిఐఎస్ఎఫ్ టీమ్ బయలుదేరి వెళ్లారు హకీంపేట నుంచి. 12 గంటలకి నిన్న మధ్యాహ్నం 12 గంటలకి స్పాట్ కి చేరుకున్నారు. వెంటనే ప్లాంట్ లోకి వెళ్లి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. 3 గంటల తర్వాత డెడ్ బాడీస్ ని గుర్తించి బయటకు తీసుకొచ్చారు. 3 గంటల్లో వీళ్ళు డెడ్ బాడీస్ ని గుర్తించగలిగారు. ఒకవేళ ఇమ్మీడియట్ గా ఘటన జరిగిన వెంటనే సిఐఎస్ఎఫ్ టీం వెళ్ళుంటే, ఆ 2-3 గంటల్లోనే వీళ్ళు వాళ్ళని గుర్తించి బయటకు తీసుకురాగలిగి ఉంటే మేబీ ప్రాణ నష్టం జరగకపోయి ఉండేదేమో అని చెప్పి చాలా మంది డౌట్ పడుతున్న పరిస్థితి. రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న టీం ని సివి ఆనంద్ మానిటరింగ్ చేశారండి. ప్రస్తుతం ఆయన డెప్యూటీషన్ లో ఉన్నారు సిఐఎస్ఎఫ్ ఐజీగా. సో ప్లాంట్ లో ఎంప్లాయీస్ చిక్కుకున్నారు, కాపాడాలని చెప్పి తెలంగాణ ఫైర్ డీజీ సంజయ్ జైన్ నుంచి ఉదయం ఫోన్ వచ్చింది. నిన్న మార్నింగ్ ఫోన్ రాగానే మేము టీం ని పంపించామని చెప్పి ఆనంద్ చెప్తున్న పరిస్థితి. అండ్ ఇది ప్రమాదమా కుట్రనా అని చెప్పి ఎంపీ రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేస్తున్నారండి. అగ్ని ప్రమాద ఘటనపై సిబిఐ విచారణ జరపాలని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేస్తున్నారు. సీఎం జగన్ జలదోపిడికి సీఎం కేసీఆర్ సహకరించి విద్యుత్ ప్రాజెక్టులను చంపేసే కుట్ర జరుగుతోందని చెప్పి ఎప్పటి నుంచో నేను అంటున్నాను. సో అగ్ని ప్రమాద ఘటన అనుమానాలకి తావిస్తోంది, కుట్రని ప్రమాదం పేరుతో మాయ చేసే ప్రయత్నం జరుగుతోందని చెప్పి కూడా ఆయన అంటున్నారు. సిబిఐ విచారణ జరగాలి అని చెప్పి కూడా ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇక నెక్స్ట్ పేజ్కి వస్తే 4వ సింహంపై నిఘా, వరుస ఘటనలపై పోలీస్ బాసులు సీరియస్ అని చెప్పి మనం చూస్తున్నామండి. ఫ్రెండ్లీ పోలీసింగ్ లక్ష్యంగా వెళ్తోంది పోలీస్ డిపార్ట్మెంట్ మనకు తెలుసు, బట్ ఈ మధ్య కాలంలో యూనిఫామ్ ముసుగులో చాలా మంది పోలీసులు అక్రమాలకి పాల్పడుతున్నారు. గ్రేటర్ పరిధిలో లంచాలు తీసుకుంటూ కొందరు ఎస్సీబీకి చిక్కుతున్నారు, మరికొంతమంది సివిల్ సెటిల్మెంట్స్ లో తలదూర్చి పేరు ఖరాబ్ చేసుకున్నారు, సస్పెండ్ అవుతున్నారు. వీటి మీద కంప్లైంట్స్ పెరుగుతున్నంతో ఉన్నతాధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు చెప్పి మనం చూస్తున్నాం. ఇటీవల సివిల్ సెటిల్మెంట్ల ఆరోపణతో వనస్థలిపురం ఏసీపీ జయరాం, ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ, ఒక మహిళా ఉద్యోగిని పట్ల అసభ్యంగా వ్యవహరించిన సిటీ ఎస్బి ఇన్స్పెక్టర్ చంద్రకుమార్ సస్పెన్షన్ డిపార్ట్మెంట్ లో హాట్ టాపిక్ గా మారింది. సో ఇట్లానే జరిగితే మొత్తం పోలీసుల ప్రతిష్ట దెబ్బతింటుందని చెప్పి హోంగార్డ్ నుంచి పై స్థాయి ఆఫీసర్ వరకు ప్రతి ఒక్కరి మీద నిఘా పెట్టాలని చెప్పి డెసిషన్ తీసుకున్నారు. సో శివారు భూ వివాదాల్లో హల్చల్ చేస్తున్నారు పోలీసులు, ఇట్లాంటివి కరెక్ట్ కాదని చెప్పి మొత్తం అందరి మీద కూడా 4వ సింహంపై నిఘా పెట్టాలని చెప్పి డెసిషన్ తీసుకున్నారని చెప్పి మనం యాచికలో చూస్తున్నాం. అండ్ అదే పేజ్ లో మనం ఫోటో చూడొచ్చు, బొజ్జ గణపయ్య కోసం బారులు. సో పండుగ చేసుకోవచ్చు కానీ కోవిడ్ గైడ్ లైన్స్ ఎక్కడ ప్రజలు పాటించట్లా మనకు ఆ ఫోటోలోనే అర్థమవుతుంది. ఫిజికల్ డిస్టెన్సింగ్ అనేది లేదు, మాస్క్ లేదో నామకే వాస్తే పెట్టుకుంటున్నారు తప్ప అంత రష్, ఎవరికి కరోనా ఉందో ఎవరికి లేదో తెలియదు, ఎందుకంటే మన దగ్గర టెస్టులు జరగవు కాబట్టి. సో అదండి పరిస్థితి. తుకుగూడ కోఆప్షన్ పై సస్పెన్స్, తుకుగూడ మున్సిపల్ కోఆప్షన్ ఎన్నిక రిజల్ట్ తేలలేదండి. టీఆర్ఎస్ కి బీజేపీకి సమానంగా ఓట్లు వచ్చాయి. సో సిడిఎంఏకి మున్సిపల్ కమిషనర్ రిపోర్ట్ ఇచ్చారు, ఎటు తేలకుండా టై అయిన పరిస్థితి. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే కరోనా మహమ్మారి నుంచి బయటపడాలి అని చెప్పి ప్రజలకి రాష్ట్రపతి గణేష్ చతుర్థి గ్రీటింగ్స్ చెప్తూ ఆకాంక్షించారు. సో కరోనా మహమ్మారిని మనం జయించాలి అని చెప్పి ఆయన ఆకాంక్షించారు. అండ్ అదే పేజ్ లో ఆన్లైన్ లో నామినేషన్స్, ఓటర్లకు గ్లవ్స్, కరోనా వేళ కొత్త గైడ్ లైన్స్ తీసుకొచ్చిన ఎలక్షన్ కమిషన్. త్వరలో బీహార్ ఎన్నికలు జరగబోతున్నాయి, సెప్టెంబర్20న యాక్చువల్లీ బీహార్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్ ఉందని చెప్పి వార్తలు వస్తాయండి. అక్టోబర్ నవంబర్ లో ఎలక్షన్స్ జరిగే అవకాశం ఉంది. సో తాజా గైడ్ లైన్స్ లో బీహార్ ఎన్నికల షెడ్యూల్ గురించి ఏం ప్రకటన చేయలేదు, కానీ ఇప్పుడు వచ్చిన గైడ్ లైన్స్ అన్ని కూడా బీహార్ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకునే అని చెప్పి క్లియర్ గా తెలుస్తున్న పరిస్థితి. సో ఏది ఆగట్ల, కరోనా దాని అంతటా అదే ఉంది, లైఫ్ ఎక్కడ ఆగట్లేదు, దీంతో సహజీవనం చేయని చెప్పి అందరూ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంకా ఎలక్షన్ కమిషన్ కూడా ఒక ముందడుగు వేసిందని చెప్పి చూస్తున్నాం. నామినేషన్ల దాఖలు నుంచి ఎన్నికల ప్రచారం, పోలింగ్, ఓట్ల లెక్కింపు అన్ని ఎట్లుండాలి కరోనా నేపథ్యంలో అనేది గైడ్ లైన్స్ వచ్చాయి. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ కాపీ, ఆన్లైన్ ద్వారా నామినేషన్ దాఖలు చేయాలని చెప్పి ఈ గైడ్ లైన్స్ లో చెప్పారు. ఇందులో డిపాజిట్ చేయాల్సిన మొత్తాన్ని కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారానే చెల్లించాలని చెప్పారు. ఆ ప్రింట్ కాపీని రిటర్నింగ్ అధికారికి ఇవ్వాలి. నామినేషన్ పేపర్స్ ని ఎలక్షన్ ఆఫీస్ లో అందజేసేందుకు క్యాండిడేట్ తో పాటు ఇద్దరు వ్యక్తులు, ఓన్లీ క్యాండిడేట్ తో పాటు ఇద్దరు వ్యక్తులకి 2 కార్లకి అనుమతి ఇచ్చారు. ఓ సంరంభంగా అందరూ బోల్డ్ మంది వెళ్తారు కదా జనరల్ గా, అది వద్దు అని చెప్పి చెప్పారు. అండ్ సిబ్బందికి ఫేస్ మాస్కులు, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే వాళ్ళంతా ఫేస్ మాస్క్, శానిటైజర్, థర్మల్ స్కానర్స్, గ్లవ్స్ ఇవన్నీ కంపల్సరీ ఉండాలి, ఫిజికల్ డిస్టెన్సింగ్ పాటించాలని చెప్పారు. పోలింగ్ కేంద్రం దగ్గర కూడా శానిటైజర్లు, సబ్బులు, నీళ్లు ఇవన్నీ అందుబాటులో ఉంచాలని చెప్పారు. అండ్ ఓటింగ్ కి వచ్చే వాళ్ళకి కంపల్సరీ హ్యాండ్ గ్లవ్స్ అవి ఇవ్వాలి అని చెప్పి చెప్పారు. దీంతో పాటు అక్కడ హెల్త్ మినిస్ట్రీ సూచించిన దానికంటే ఎక్కువగా టెంపరేచర్ చూపిస్తే వాళ్ళకి పోలింగ్ ఇంకో గంటలో ముగుస్తుందనగా అప్పుడు వాళ్ళకి ఓటు వేసే ఛాన్స్ ఇవ్వాలని చెప్పి చెప్పారు. అండ్ వీళ్ళు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి అక్కడ ఉన్న పోలింగ్ కేంద్రంలో ఉన్న వాళ్ళని చెప్పి కూడా చెప్పారు. మాక్సిమం 1000 మంది కంటే ఎక్కువ మంది
ఓటర్లు పోలింగ్ బూత్ దగ్గర ఉండకుండా చూసుకోవాలి, ఫిజికల్ డిస్టెన్సింగ్ అది ఎప్పటికప్పుడు చూస్తూ ఉండాలని చెప్పారు. ప్రచారంలో కూడా ఐదుగురే, ఇంటింటికి వెళ్లి ప్రచారం చేసే వాళ్ళు తండోపు తండాలుగా వెళ్లకుండా ఓన్లీ ఐదుగురే వెళ్లాలని చెప్పి గైడ్ లైన్స్ లో చెప్పారు. కరోనా పేషెంట్స్ కి పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించిన ఛాన్స్ ఇస్తామని ఈసీ చెప్పిందండి. 80 ఏళ్లు దాటిన వారు, వైకల్యం ఉన్నవారు, అత్యవసర సేవల్లో విధులు నిర్వహిస్తున్న వారు పోస్టల్ బ్యాలెట్ ఉపయోగించుకోవచ్చు అని చెప్పి చెప్పింది. దీనికి సంబంధించి గైడ్ లైన్స్ తర్వాత ఇస్తామని చెప్పి కూడా చెప్పింది. ఇక ఓట్ల కౌంటింగ్ ఎట్లుంటదంటే, ఒక హాల్లో 7 టేబుల్స్ కంటే ఎక్కువ అనుమతించారట. నియోజకవర్గంలో అదనపు సహాయ రిటర్నింగ్ అధికారుల పర్యవేక్షణలో లెక్కింపు చేపడతామని చెప్పారు. ఈ వీవీప్యాట్స్ ని ఈ ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ వీవీప్యాట్స్ ఏవైతే ఉంటాయో ఇవి కౌంటింగ్ ముందు శానిటైజ్ చేయాలని చెప్పి కూడా గైడ్ లైన్స్ లో చెప్పారు. కౌంటింగ్ సెంటర్లను లెక్కింపుకు ముందు తర్వాత కూడా శానిటైజ్ చేయాలని చెప్పి చెప్పారు. ఒకవేళ ఎన్నికల సిబ్బందులు ఎవరికైనా కరోనా లక్షణాలు ఏమైనా కనిపిస్తే వాళ్ళని రిప్లేస్ చేయడానికి అడిషనల్ స్టాఫ్ ని కూడా పెట్టుకోవాలని చెప్పి చెప్పారు. సో ఇవ్వండి గైడ్ లైన్స్. అదే పేజ్ లో పుక్కిలించిన నీళ్లతో టెస్ట్ కరోనా శాంపిల్ గా పనికొస్తుందని చెప్పి ఐసీఎంఆర్ తెలిసిందండి. ఇది చాలా పెద్ద రిలీఫ్. ఎప్పటిదాకా స్వాబ్ టెస్ట్ మనం టెస్టింగ్ సెంటర్లకు వెళ్ళడం, వాళ్ళు స్వాబ్ టెస్ట్ చేయడం ఇలాంటివన్నీ మనం చూసినాం కదా. ఇప్పుడు కొత్తగా ఏం కనుక్కున్నారంటే ఈ గొంతు ముక్కు నుంచి స్వాబ్ ని తీసుకున్నారు, ఇప్పుడు పుక్కిలించిన నీటితోనే టెస్ట్ చేయవచ్చు అని చెప్పి తేల్చారు. సో ఇది కూడా ఖచ్చితత్వంతో పనిచేస్తుందని చెప్పి ఐసీఎంఆర్ చెప్తోంది. ఈ శాంపిల్స్ తీయడంలో చాలా మంది స్టాఫ్ అవసరం అవుతారు, వాళ్ళకి పీపీఈ కిట్లు, వాళ్ళ జాగ్రత్తలు, అండ్ ఇది తీసే టైంలో ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం చాలా ఉంటుంది. వీటన్నిటినీ కూడా దీని నుంచి తప్పించవచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఢిల్లీలోని హాస్పిటల్లో 50 మంది కరోనా పేషెంట్లపై ఐసీఎంఆర్ ఈ స్టడీ చేసింది. కరోనా సోకిందని కన్ఫర్మ్ చేసిన 72 గంటల్లోపు శాంపిల్స్ తీసుకున్నారు. ముక్కు గొంతులో స్వాబ్ తీసుకోవడంతో పాటు పుక్కిలించిన నీటిని కూడా వీళ్ళు సేకరించారట. ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేస్తే పుక్కిలించిన నీళ్ళలో వైరస్ ఉందని చెప్పి తేలింది. సో అట్లా శాంపిల్ తీసుకున్నా సరే వైరస్ లక్షణాలని గుర్తించవచ్చు. మోర్ ఓవర్ ఇంట్లోనే ఎవరికైతే డౌట్స్ ఉంటాయో వాళ్ళు పుక్కిలించిన నీటిని కలెక్ట్ చేసి ఇంట్లోనే శాంపిల్ కలెక్ట్ చేసి వాళ్ళు టెస్టింగ్ సెంటర్కి ఇవ్వచ్చు. దీనివల్ల స్టాఫ్ మీద భారం తగ్గుతుంది అండ్ పీపీ కిట్లు ఇవన్నీ కూడా ఆదా అవుతాయని చెప్పి కూడా చెప్తున్నారు. జర్మనీలో సక్సెస్ అయిందంటే ఇది. 924 శాంపిల్స్ టెస్ట్ చేసి 225 పీపీఈ కిట్లు 1000 స్వాబ్లను సేవ్ చేశామని చెప్పి వాళ్ళు వెల్లడించిన పరిస్థితి. ఇప్పుడు స్వాబ్ తీసుకోవడానికి ట్రైనింగ్ పొందిన హెల్త్ సిబ్బంది కావాలి. ఈ టైంలో ఖచ్చితంగా వాళ్ళకి ఇన్ఫెక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి దీనివల్ల చాలా అడ్వాంటేజ్ అని చెప్పి చెప్తున్నారు. అండ్ అదే పేజ్ లో ఎక్కిళ్ళు కొత్త లక్షణమా అని చెప్పి కూడా డౌట్స్ వస్తుందండి. మనం కరోనా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా కరోనాకు సంబంధించిన సింప్టమ్స్ ఒక్కొక్కటే యాడ్ అవుతున్న పరిస్థితి కదా. ఫస్ట్ లో జ్వరం, గొంతు నొప్పి అన్న వాళ్ళు మొత్తం 11 వరకు పెరిగాయి. వాంతులు, విరోచనాలు, ఇంకా దద్దుర్లు ఇలా రకరకాలుగా పెరుగుతూ వచ్చాయి కదా. రుచి వాసన తెలియకపోవడం, వీటన్నిటితో పాటు కొత్తగా ఎక్కిళ్ళు కూడా ఒక లక్షణమా అని చెప్పి కూడా డౌట్ వస్తుంది. ఎందుకంటే గత ఏప్రిల్ నెలలో అమెరికాలోని కుక్ కౌంటీ హెల్త్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ ఈ విషయం గుర్తించారు. వేరే ఇతర కారణం లేకుండా ఆ పేషెంట్ కి 4 రోజుల పాటు ఎక్కిళ్ళు వచ్చాయట. పైగా బరువు కూడా తగ్గిపోయారు. ఊపిరితిత్తులో ట్యూమర్ ఉండొచ్చు అని చెప్పి చెస్ట్ ఎక్స్రే తీస్తే కరోనా లక్షణాలు కనిపించాయి. టెస్ట్ చేస్తే పాజిటివ్ గా తేలింది. అయితే ఎక్కిళ్ళు కరోనా లక్షణమని ఖచ్చితంగా చెప్పలేకపోయినా ఆహార నాళంపై కరోనా ప్రభావం చూపితే ఎక్కిళ్ళు వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పి రిసెర్చర్స్ చెప్తున్నారు. ఎందుకంటే మనం ఎప్పుడు చెప్పుకున్నదే, ఇది ఒక కొత్త వైరస్ కాబట్టి దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు స్టడీస్ లో రకరకాల విషయాలు బయటపడుతుంటాయి. సో బాలు కోలుకోవాలని శబరిమలలో గానార్చన అని చెప్పి మనం అదే పేజ్ లో చూస్తున్నామండి. ఆయన కండిషన్ స్టేబుల్ గా ఉందని చెప్పి ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు చెప్పాయి. వెంటిలేటర్ పైన, ఎక్మో ట్రీట్మెంట్ పైన ఆయన ఉన్నారు అని చెప్పి పేర్కొంది. అండ్ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ హెల్త్ కండిషన్ నిలకడగా ఉందని చెప్పి ఆర్మీ రీసెర్చ్ రిఫరల్ హాస్పిటల్ నిన్న హెల్త్ బులెటిన్ రిలీజ్ చేసింది. బీజింగ్ లో మాస్కులు అక్కర్ల, మనం ఇక్కడ చచ్చిపోతుంటే ఊపిరాడక మాస్కులు పెట్టుకుని మనకు అలవాటు లేని ఇదిలో నానా ఇబ్బందులు పడుతుంటే మనకు అంటించిన చైనా బీజింగ్ లో మాత్రం మాస్కులు అక్కర్లేదని చెప్పి చైనా సడలింపులు ఇచ్చింది రూల్స్ లో అని చెప్పి మనం చూస్తున్నాం. అక్కడ ఆల్రెడీ వుహాన్ లో వాళ్ళు ఎట్లా ఫెస్టివల్స్ చేసుకుంటున్నారో, మొత్తం ఎట్లా పార్టీలు చేసుకుంటున్నారో, అక్కడ సీలో ఎలాంటి సంబరాలు చేసుకున్నారో మనం మొన్న చూసాం కదా. అది చూసినప్పుడే చాలా మందికి కడుపు రగిలింది. ఇప్పుడు ఇది ఇంకొకటి, 13 రోజుల పాటు కొత్త కేసులు లేవు కాబట్టి ప్రజలకి రిలాక్సేషన్ కోసం మాస్కులు అక్కర్లేదని చెప్పి చైనా ప్రకటించిన పరిస్థితి. అయితే చాలా మంది నేను మాస్క్ పెట్టుకోకుండా ఉండొచ్చు బట్ నా పక్కన వాళ్ళు భయపడతారు, వాళ్ళ టెన్షన్ పడకుండా ఉండడానికి నేను మాస్క్ పెట్టుకున్నానని చెప్పి చాలా మంది చెప్తున్న పరిస్థితి. కొత్తగా దేశంలో గురువారం 22 ఇంపోర్టెడ్ కేసులు వచ్చాయని చెప్పి అధికారులు చెప్పారు. లోకల్ ట్రాన్స్మిషన్ లేదు, అందుకనే మాస్కులు అక్కర్లేదని చెప్పి అక్కడ ప్రకటించిన పరిస్థితి. ఇక కరోనా వారియర్స్ లో వచ్చి ఐటీ దాడులు, 150 టాక్సీలో వచ్చిన 250 మంది అధికారులు అని చెప్పి చూస్తున్నాండి. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో జరిగింది. ఫెయిత్ బిల్డర్స్ ఓనర్ రాఘవేంద్ర సింగ్ తోమర్, పీయూష్ గుప్తాలకు చెందిన 20 ప్రాంతాల్లోని ఇళ్లు ఆఫీసుల్లో సోదాలు చేశారు. 250 మంది అధికారులు, 150 కార్లు, వెనక ముందు కరోనా స్పెషల్ డ్యూటీ స్టిక్కర్లు. సో ఇద్దరు వ్యక్తులు ఇళ్లకు వెళ్లి కరోనా వారియర్స్ అని చెప్పి సోదాలు చేశారు. 1 కోటి రూపాయల డబ్బుని స్వాధీనం చేసుకున్నారండి. 100 ఎకరాల స్థలానికి సంబంధించి డాక్యుమెంట్స్ ని కూడా సీజ్ చేశారని చెప్పి మనం
ఈ ఆర్టికల్ చూసినాం. అండ్ అదే పేజ్ లో పత్తి రైతుల్ని దోచుకుంటున్నా పట్టించుకోరా, ఈ నకిలీ విత్తనాలు ఇస్తున్న సీడ్ కంపెనీల విషయంలో ఎందుకు చూసి చూడట్లు ఉంటున్నారు అని చెప్పి హైకోర్టు క్వశ్చన్ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించింది. రైతులు దగా పడుతున్నారు, వీళ్ళ బారిన పడి ఎందుకు వీళ్ళ మీద చర్యలు తీసుకోరు అని చెప్పి క్వశ్చన్ చేసిన పరిస్థితి. సోమవారానికి విచారణ వాయిదా వేసింది దానికి సంబంధించిన వార్త. అండ్ సంగమేశ్వరం పై తెలంగాణ వాదనలు వింటామని చెప్పి చెన్నై ఎన్జిటి చెప్పిందండి. మన ప్రభుత్వం అంటే ఎన్జిటిలో విచారణలు అయిపోయిన తర్వాత తీర్పును రిజర్వ్ చేశారు, తీర్పు ప్రకటిస్తారు అనగా మన ప్రభుత్వం ఒక పిటిషన్ వేసింది ఎన్జిటిలో, మేము ఈ సరైన వాదులు వినిపించలేదు, మరొకసారి మాకు వాదనలు వినిపించడానికి ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి. సో దీనికి ఎన్జిటి ఓకే చెప్పింది. సంగమేశ్వరం విషయంలో తెలంగాణ వాదనలు వింటాం, 28న దీనికి సంబంధించి తుది విచారణ జరుగుతుంది, అదే రోజు జడ్జిమెంట్ అని చెప్పి ఎన్జిటి చెప్పింది. ప్రాజెక్ట్ లో పర్యావరణ అంశం లేదని చెప్పి ఏపీ సర్కార్ మరొకసారి వాదిస్తున్న పరిస్థితి అండి. ఎందుకంటే ఏదైతే కమిటీ హైపవర్ కమిటీని వేసిందో ఆ కమిటీ ఏపీకి అనుకూలంగానే తీర్పిచ్చింది, అసలు పర్యావరణ అనుమతులు అవసరం లేదు అని చెప్పి ఏపీ ఏదైతే వాదిస్తుందో ఆ వాదనకి బలం చేకూర్చేలా కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. చాలా లేట్ గా మన వాళ్ళు మేల్కొన్నారు, అట్ లాస్ట్ మేల్కొన్నందుకు మనం సంతోషించాలి. సో ఈ ప్రాజెక్ట్ కు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అవసరమో లేదో చెప్పాలని గతంలోనే కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖను కూడా బెంచ్ ఆదేశించింది. సో కేంద్రం కూడా ఇంకా తన అభిప్రాయం చెప్పాల్సింది. సో మొత్తానికి సంగమేశ్వరంపై తెలంగాణలో వాదనలు వింటామని చెప్పి ఎన్జిటి చెప్పడం ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ గా చూడొచ్చు. నెక్స్ట్ పేజ్ వస్తే ఇండస్ట్రీలకు ఇంకా సాయం చేస్తామని చెప్పి మంత్రి కేటీఆర్ అంటున్నారు. నిన్న సిఐఐ కాన్ఫరెన్స్ లో మంత్రి కేటీఆర్ మాట్లాడారు, రిఫార్మ్స్ తీసుకొస్తాం, ఇన్ఫ్రాపై భారీగా ఇన్వెస్ట్ చేస్తాం, ఖచ్చితంగా ఇండస్ట్రీలకి ఇంకా సాయం చేస్తామని చెప్పి ఆయన అంటున్న పరిస్థితి. అండ్ రెండు ప్రభుత్వ బ్యాంకులకు 2 లక్షల కోట్లు కావాలంట. సో గ్లోబల్ రేటింగ్ సంస్థ మూడీస్ అంచనా వేస్తోందండి, కరోనాతో అసెట్ క్వాలిటీ బాగా దెబ్బతింది, క్రెడిట్ ఖర్చులు పెరిగాయి కాబట్టి ప్రభుత్వ బ్యాంకులకి 2 లక్షల కోట్ల రూపాయలు కావాలి క్యాపిటల్ అని చెప్పి కూడా మూడీస్ అంచనా వేస్తోంది దానికి సంబంధించిన వార్త. అండ్ జాబ్ పోయిన వాళ్లకు సగం జీతం. సో ఈఎస్ఐ ప్రకటించిందండి, 40 లక్షల మందికి ఇది వర్తిస్తుంది, 3 నెలల శాలరీలో సగం చెల్లించాలి అని చెప్పి కూడా డిసిషన్ తీసుకుంది. యాక్చువల్లీ కరోనా టైంలో చాలా మంది జాబ్స్ కోల్పోయారు, మరికొంతమందికి శాలరీ కట్స్ అవి వచ్చాయి. సో ఇలాంటి జీతం ఎవరైతే జాబ్స్ కోల్పోయారో వాళ్ళకి సగం జీతం ఇవ్వాలి అని చెప్పి డిసిషన్ తీసుకుంది. అయితే ఎవరు అర్హులు దీనికి అంటే నెలకి 21,000 లోపు జీతం వస్తూ ఉండాలి వాళ్ళకి. ఈఎస్ఐకి చందా చెల్లించే ఇండస్ట్రియల్ వర్కర్స్ ఈ స్కీమ్ కి అర్హులు అని చెప్పి చూస్తున్నాం మనం. జాబ్ పోవడానికి ముందు కనీసం 2 ఏళ్ల పాటు ఏదైనా కంపెనీలో పనిచేసి ఉండాలి, కనీసం 6 నెలల పాటు ఈఎస్ఐ కట్టి ఉండాలి. ఈఎస్ఐ సదుపాయం ఉన్న ఉద్యోగులకి వైద్య సదుపాయాలు కూడా ఉంటాయనే విషయం తెలిసిందే. సో ఇలా జాబ్ పోయిన వాళ్ళకి సగం జీతం ఇవ్వాలని చెప్పి డిసిషన్ తీసుకున్నారు దానికి సంబంధించిన వార్త. అండ్ నెక్స్ట్ పేజ్కి వస్తే, నెక్స్ట్ పేజ్ అంటే మనం ఐ థింక్ సెకండ్ పేజ్కి వెళ్ళాలి. సో సెకండ్ పేజ్ లో ఈ దుబాయ్ చేరారండి మన క్రికెటర్స్ అందరూ కూడా దుబాయ్ వెళ్ళారు ఈ ఐపీఎల్ లో పార్టిసిపేట్ చేయడానికి. తొలి రోజు హోటల్ బాల్కనీ అండ్ లాన్ లోనే కసరత్తులు చేసిన పరిస్థితి, ఎందుకంటే జాగ్రత్తగా ఉండాలని చెప్పి బీసీసీఐ కూడా సూచించింది కదా. అండ్ మీ ఆట చూడడం నా అదృష్టం అని చెప్పి ప్రధాని మోడీ సురేష్ రైనాను కూడా అభినందిస్తూ లెటర్ రాశారు. ఆల్రౌండర్ గా మీ సేవలు అద్భుతం, రిటైర్మెంట్ అనే పదం వాడలేను బికాస్ యు ఆర్ టూ యంగ్ ఫర్ రిటైర్మెంట్ అని చెప్పి కూడా పిఎం మోడీ లెటర్ రాశారు. అయితే దేశం కోసం మేము రక్తం చెమట అన్ని చిందిస్తాం ఆడేటప్పుడు, మీలాంటి ప్రధాని లాంటి వ్యక్తి మమ్మల్ని మెచ్చుకుంటూ లెటర్ రాస్తే ఇంకా అసలు ఆనందానికి అవధులే ఉండవని చెప్పి రైనా రిప్లై ఇచ్చిన పరిస్థితి. అండ్ అదే పేజ్ లో సీఎం సిఎస్ పై క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేస్తున్నారండి. సెక్రటేరియట్ లోని నల్లపోచమ్మ టెంపుల్ గానీ మస్జిద్ గానీ కావాలనే కూల్చేశారు, వీళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టాలని చెప్పి ఆయన డిమాండ్ చేస్తున్న పరిస్థితి. అండ్ మున్సిపాలిటీలో వార్డ్ ఆఫీసర్ మున్సిపల్ శాఖలో 2,298 కొత్త ఉద్యోగాలు రిక్రూట్ చేసే దిశగా ఆలోచనలు చేస్తున్నారండి. త్వరలోనే మున్సిపోల్స్ నేపథ్యంలోనే ఈ రిక్రూట్మెంట్ జరుగుతుందని చెప్పి మనం యాత్రలో చూసినాం. మంత్రి కేటీఆర్ నిన్న ప్రకటించారు, మున్సిపాలిటీలు కార్పొరేషన్ లోని వార్డులు డివిజన్లలో వార్డు ఆఫీసర్ల పేరుతో కొత్త ఉద్యోగాలు భర్తీ చేయబోతోంది ప్రభుత్వం అని చెప్పి చూస్తున్నాం. ఈ రాబోతున్న మున్సిపల్స్ లో అధికార పార్టీకి లబ్ధి చేకూర్చడానికి ఈ రిక్రూట్మెంట్స్ అన్న వాదన కూడా వినిపిస్తోంది. ప్రభుత్వానికి ప్రజల మధ్య వారధిగా ఉండేందుకే వార్డు ఆఫీసర్లు నియమిస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్తోంది. కానీ ఎప్పటికప్పుడు ప్రభుత్వం ఏమిటి సంక్షేమ పథకాలు ఏం చేస్తోంది అనేది ఎప్పటికప్పుడు ఓటర్లకి చెప్తూ వాళ్ళని అధికార పార్టీకి అకార్డింగ్ గా వాళ్ళ ఓట్ బ్యాంక్ ని మలచడానికి ఈ వార్డు ఆఫీసర్లని కొత్తగా రిక్రూట్ చేస్తోంది అని చెప్పి కూడా డౌట్స్ కనిపిస్తున్న పరిస్థితి దానికి సంబంధించిన వార్త. అండ్ నీళ్ల లెక్కలు ఇవ్వండి అని చెప్పి తెలంగాణ ఏపీని కేఆర్ఎంబి కోరిందండి. సాగర్ ఎడమ కాలువకు ఎన్ని నీళ్లు విడుదల చేస్తున్నారు, కాలువ చివరి వరకు ఎన్ని నీళ్లు చేరుతున్నాయో గత 4 ఏళ్ల వివరాలు ఇవ్వాలని చెప్పి రెండు రాష్ట్రాలని కోరింది. అండ్ కరోనాపై రాష్ట్రపతికి రిపోర్ట్ ఇవ్వడని చెప్పి గూడూరు నారాయణ రెడ్డి గవర్నర్ ని కోరుతున్నారు. తన విచక్షణ అధికారాలు ఉపయోగించాలి గవర్నర్, వెంటనే రాష్ట్రపతికి రిపోర్ట్ ఇవ్వడం అని చెప్పి కూడా ఆయన కోరుతున్న పరిస్థితి. సో ఇవ్వండి ఇవాళ వెలుగు పేపర్లో వచ్చిన వార్తలు విశేషాలు. మరొకసారి మీ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు.
సేఫ్ గా జరుపుకోండి, బయటకు వెళ్ళకండి, మాస్కులు శానిటైజింగ్ అండ్ ఫిజికల్ డిస్టెన్సింగ్ మర్చిపోకండి. అండ్ సో ఇవాళ వినాయక చవితి సందర్భంగా వెలుగుకి ఇవాళ హాలిడే, సో రేపు పేపర్ రాదు, సో నేను కూడా రాను, వెలుగు పేపర్ రాదు కాబట్టి. ఎల్లుండి కలుద్దాం మార్నింగ్ 8 o'clock. నచ్చితే లైక్ చేయండి, బాగా నచ్చితే షేర్ చేయండి, బట్ డెఫినెట్లీ వెయిట్ చేయండి, మార్నింగ్ 8 కి వచ్చేస్తా వెలుగు పేపర్ వినిపించడానికి. హావ్ అ నైస్ డే, మరొకసారి గణేష్ చవితి శుభాకాంక్షలు, ఎల్లుండి కలుద్దాం 8 o'clock. దిస్ ఇస్ సౌజన్య సైనింగ్ ఆఫ్.